Okay, leaders, good morning. Good morning, all of you. Myself, Ishwara, Crown Director in Vestage. ఈ వెస్టేజ్ లోకి 3 ఇయర్స్ బ్యాక్ నాకు ఒక మహేష్ పివార్ గారి ద్వారా ఈ యొక్క ఆపర్చునిటీ రావడం జరిగిందండి. ఫస్ట్ ప్రొడక్ట్ వాడాను, ప్రొడక్ట్ వాడిన రిజల్ట్ చూశాను. రిజల్ట్ చూసిన తర్వాత ఒక 10,000 రూపీస్ వస్తే చాలు అనుకుని జాయిన్ అయ్యాను. నేను ఈరోజు 1 లాక్ ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నాను. అలాగే ఈ కంపెనీ నుంచి కార్ తీసుకున్నాను 10 లాక్స్ పెట్టి. అలాగే ఈ కంపెనీ నుంచి ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాను. అలాగే నేను జాబ్ చేశాను, జాబ్ లో ఎవరికి అవకాశం అయితే ఇవ్వలేకపోయానండి. అలాగే ఓన్ గా సెల్ఫ్ ఎంప్లాయ్ ఒక బిజినెస్ పెట్టుకున్నాను, ఒక పర్సన్ మాత్రమే అవకాశం ఇవ్వగలిగాను. ఈ రోజు వెస్టేజ్ ప్లాట్ఫామ్ తీసుకుని 10,000 పీపుల్ కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగారంటే ఈ యొక్క బిజినెస్ లో ఎంత పొటెన్షియల్ ఉందో ఒకసారి ఆలోచించండి. కంపెనీ విజన్ అదే చెప్తుంది, ఇన్ యువర్ సక్సెస్ లైక్ టు అవర్ సక్సెస్, టు ద హెల్ప్ పీపుల్ లైవ్ ఐ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ అండ్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. ఆర్థిక స్వతంత్రంగా ఎదగడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే మనకు ఉందండి. అద్భుతమైన ప్లాట్ఫామ్, అద్భుతమైన ఇండస్ట్రీలో ఉన్నాము. దీన్ని మనం ఎవరైతే వినియోగించుకుంటున్నారో వాళ్ళందరూ ఈరోజు మిలియనర్ అవుతున్నారు. ఖచ్చితంగా మనం అందరం మిలియనర్ అవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుందాం. అలాగే ఎవ్రీడే మనకి ఏవైతే జూమ్ సెక్షన్స్ అవుతున్నాయో ఈ రోజు కూడా ఒక మంచి లీడర్ తో ఒక మంచి అద్భుతమైన సెక్షన్ ఉంది. తను ఒక ఇండిపెండెంట్ లీడర్ అని నేను అయితే చెప్పగలను, ఎందుకంటే నేను తన హార్డ్ వర్క్ డెడికేషన్ చూస్తూ ఉంటాను. ఎవ్రీడే మాకు బ్రాంచ్ లో కూడా కనిపిస్తుంటారు. మేడం గారు ఈరోజు తను హెల్త్ ప్రొడక్ట్ వాడు రిజల్ట్ చూసి ఈ రోజు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు స్టార్ డైరెక్టర్ అనే పొజిషన్ లో ఉంటూ ఈ కంపెనీ ఇచ్చిన 9 రకాల ఆదాయాల్లో 7 రకాల ఆదాయాలు తీసుకుంటుందండి. అదే ట్రావెల్ ఫండ్ ద్వారా టూర్స్ కూడా వెళ్ళడం జరిగింది, థాయిలాండ్ కూడా వెళ్ళడం జరిగింది. అలాగే ఈ రోజు కార్ ఫండ్ ద్వారా కార్ కూడా రెడీ అవుతున్నారంటే ఒక్కసారి ఆవిడ కమిట్మెంట్, ఆ డెడికేషన్, ఆవిడ సక్సెస్ జర్నీ విందాం. ఈ రోజు 50,000 ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ మన ముందు రోల్ మోడల్ గా ఉన్న శాంతి కుమార్ కి అందరూ గ్రాండ్ వెల్కమ్ చెప్పండి. లీడర్స్ లీడర్స్ అందరూ ఒకసారి మేడం గారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. అలాగే గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ లీడర్స్. అందరూ అన్మ్యూట్ లో ఉండండి. ఇంకెవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మేడం గారికి స్టార్ట్ దూరంలో చెప్పండి. సెక్షన్ అయితే విని లాస్ట్ లో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూమ్ లో నా సెషన్ ఖచ్చితంగా, అంటే మీరు నిన్న అడిగినప్పుడు నేను చెయ్యాలా వద్దా, రేపు ఉంటానా లేదని డౌట్ పడ్డాను, కానీ 100% చేయాలనే డిసైడ్ అయ్యాను సార్. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకునే విషయాలు కొన్ని ఉండిపోయాయి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. తర్వాత మా ఫస్ట్ నా తల్లిదండ్రులకి, నన్ను భగవంతుడికి, అలాగే నాకు ఈ వెస్టేజ్ అని ఒక ప్లాట్ఫామ్ చూపించిన మా అప్లైన్ కాంతారావు సార్ కి, అలాగే నన్ను నడిపించిన రమణ సార్కి, తర్వాత జాషువా గారికి, సూర్య గారికి, అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా టాప్ అప్లైనర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ అండి. నా ఫస్ట్ నా సక్సెస్ జర్నీ అనేది చూసుకుంటే, ఫస్ట్ నేను అందరిలాగే అవాయిడ్ చేశాను పిలిచేటప్పుడు. నేను ఈ విషయం అంటే నా లైఫ్ జర్నీ చాలాసార్లు చెప్పాను మామూలుగా, అయినా కూడా కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి మరొకసారి చెప్తున్నాను నా లైఫ్ జర్నీ. నేను అందరిలాగే స్టార్టింగ్ 3 టైమ్స్ వస్తానంటే, నేను అవాయిడ్ చేశాను చెప్పడానికి వస్తానంటే, కానీ ఆ తర్వాత ఒకరోజు అనుకోకుండా వాళ్ళు నన్ను నా కోసం రమణ సారు, మా అప్లైనర్లు ఇద్దరు కూడా రావడం జరిగేటప్పుడు నేను సరే ఇది వినేసి పంపించేద్దాం అనుకున్నాను. కానీ చెప్పాక నాకు కొంత బాగా చాలాసేపు 2 అవర్స్ లాగా నాకు చెప్పాక నాకు ఒక్కటే అర్థమైంది, ఇందులో లైఫ్ ఉంది పర్వాలేదు అని అనిపించింది. సో అయినా కూడా మనం ఆలోచిస్తాం కదండి హెల్త్ సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు. సో నేను ఇంట్లోకి అయితే తెచ్చుకున్నాను, హెల్త్ సప్లిమెంట్స్ అయితే ఎక్కువ తీసుకోలేదు. కేవలం అంటే నాకు అప్పుడు కాల్షియం అవసరమని ఒక కాల్షియము, లేదంటే నాకు డయాబెటిక్ ఉంది కాబట్టి దాని, ఈ రెండింటికి మాత్రమే నేను తీసుకొని వాడుతున్నాను. సో అలా వాడే క్రమంలో నాకు డయాబెటిక్ కొంచెం కంట్రోల్లోకి వచ్చింది. అలాగే ఇంట్లో మాత్రమే తీసుకునే టైంలో అనుకోకుండా నాకు తెలిసిన వాళ్ళకి ఒకరికి షుగర్ బాగా పెరిగింది. షుగర్ బాగా పెరిగితే దానికి నేను ఈ షుగర్ వి అంటే ఇన్సులిన్ రాశారు డాక్టర్ గారు. ఇన్సులిన్ రాసేటప్పుడు నేను ఏం చేశానంటే, ఇన్సులిన్ వద్దు నేను వెస్టోజ్లో ఇస్తానని చెప్పి వెస్టోజ్లో ఇస్తూ తక్కువ గవర్నమెంట్ హాస్పిటల్లో తక్కువ ఎంజీతో ఉన్నవి తీసుకొని అదే వాళ్ళకి ఇచ్చి ఇవ్వడంతో 380 ఉన్న షుగర్ కాస్త
సుమారుగా 215 డేస్ లో 200కి వచ్చిందండి. ఆ రిజల్ట్ చూసాక నాకు అనిపించింది, అప్పటి వరకు నేను నమ్మింది చాలా తక్కువ, ఇక్కడ నుంచి నేను చేయాలి గట్టిగా. అంటే అసలు నేనైతే యాక్చువల్ గా నేను ఇన్కమ్ కోసమే వచ్చానండి ఇందులోకి. ఆరోగ్యం అనే దానికన్నా ఇన్కమ్ కోసం, ఇన్కమ్ సంపాదించాలన్న ఆలోచనతో వచ్చాను. ఎందుకంటే నేను బిఫోర్ ఒక 10 ఇయర్స్ నేను ఒక జాబ్ చేశాను హాస్టల్లో నైట్ వాచ్ ఉమెన్ గా. దాంట్లో నా ఫస్ట్ శాలరీ ఏంటంటే ఫస్ట్ నేను జాయిన్ అయ్యేటప్పుడు 3,300. అలాగే నేను మానేసే అంటే 2009లో జాయిన్ అయ్యాను, 2019లో నేను మానేశాను. మానేసేటప్పటికి నా శాలరీ 12,000 అండి. ఒక్కసారి ఆలోచించండి 10 ఇయర్స్ లో ఎన్ని రెట్లు పెరిగిందో శాలరీ, ఒక్కసారి ఆలోచించండి అంత బాగా పెరిగింది. సో ఈ శాలరీ అంత పెరగడం స్లోగా పెరిగింది, కానీ నా ఆరోగ్యం మాత్రం చాలా ఫాస్ట్ గా పాడైపోయింది. నేను అంటే చాలా ఆరోగ్యంగా వెళ్ళాను ఆ ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పుడు. ఈ నైట్ డ్యూటీలు చేయడం వల్ల కొన్ని టెన్షన్స్ వల్ల, నైట్ అండ్ నైట్ డ్యూటీలు అంటే కొన్ని టెన్షన్స్ ఉంటాయి, ఈ టెన్షన్స్ వల్ల అందులో లేడీస్ హాస్టల్ అంటే ఇంకొంచెం టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి, వీటిలన్నిటి వల్ల నా ఆరోగ్యం పూర్తిగా పాడైపోయిందండి. చాలా వరకు పాడైపోవడంతో ఎప్పుడైతే మా పిల్లలకి జాబులు వచ్చాయో వాళ్ళు ఉండిపోమంటే నేను ఇంట్లో గుంట్లో మానేసి ఇంట్లో ఉండిపోయాను. చాలా మంది అబ్బలాడారు, గవర్నమెంట్ జాబ్ అయిపోతుంది, దాన్ని ఎందుకు అలా వదిలేసుకొని వచ్చేసావు ఉండిపోయావు అని. సో గవర్నమెంట్ జాబ్ అయినా నేను ఇదే వర్క్ చేయాలి, ఇదే తలనొప్పులు ఫేస్ చేయాలి, ఇలాగే ఉండాలి తప్ప అందులో ఏమి ఉండదు. అంటే నేను చేసేది లేనప్పుడు గవర్నమెంట్ జాబ్ కాదు అది, కదా అవుతాది, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అని లెక్కల్లో మాట్లాడారు. అయినా సరే నేను తెగించి వచ్చేసాను, చాలా మంది వద్దని చెప్పారు, అయినా నేను లేదు. ఎందుకంటే నా ఆరోగ్యం బాగా పాడైపోయింది, నేను చేయలేకపోతున్నాను అని ఒక ఆలోచనతో ఉండిపోయాను. తర్వాత నేను ఎలాగూ ఇన్కమ్ కోసం అని చెప్పాను కదండి, అలాగే ఇన్కమ్ కోసం జాయిన్ అయ్యాను. కానీ నేను ఇలా ఫాస్ట్ గా వెళ్తున్న క్రమంలో ఫాస్ట్ గానే డైరెక్ట్ అయ్యాను. తర్వాత సిల్వర్ డైరెక్ట్ అయిన తర్వాత నాకు తెలియకుండానే ఆటోమేటిక్ గా నేను ఒక బూట్ క్యాంప్ అటెండ్ చేయడం జరిగిందండి. ఎక్కడంటే కొత్తగూడెం. నేను అప్పుడే చూశాను, వైజాగ్ లో కూడా చూడలేని లీడర్స్ నాదని అక్కడ చూశాను. అప్పుడు ఓహో అంతా అక్కడ వాళ్లే కదా వీళ్ళంతా అని అనుకున్నాను. కానీ బూట్ క్యాంప్కి వెళ్ళొచ్చిన తర్వాత ఎలా ఉంటామండి, ఎందుకంటే ఈ మధ్యనే 2 డేస్ బ్యాకే మనకి వైజాగ్ లో బూట్ క్యాంప్ అయింది. బూట్ క్యాంప్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు, ఈరోజు ఎవరు ఇంట్లో లేరు, అందరూ కూడా ఫీల్డ్ వర్క్ లో ఉన్నారు మరుసటి రోజు నుంచి. సో నేను కూడా మరుసటి రోజు అంతా ఈ రోజు కూడా మార్నింగ్ వెళ్ళిపోదాం అనుకున్నాను, వర్షం వల్ల ఉండిపోయాను. అంటే అంత ఫాస్ట్ గా ఉంటాము, ఎందుకంటే బూట్ క్యాంప్కి వెళ్ళాము అంటే ఆటోమేటిక్ గా మనకు బూస్ట్ వచ్చినట్టే. మన కళ్ళ ముందే లక్షలు సంపాదించే వాళ్ళు, వాళ్ళు ఎంత అసలు ఎలా చేశారు, ఎన్ని బాధలు పడ్డారు అలా అనేసి ఇవన్నీ తెలిసినప్పుడు, సో మనం చేస్తుంది చాలా చిన్నదని నేను నాకే అనిపించింది. ఇలా ఉండే క్రమంలో సరే ఫాస్ట్ గా వెళ్ళాలని నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే నా ఆరోగ్యం బ్యాక్ బోన్ అరిగిపోయిందండి. నేను వర్క్ చేస్తుంటే మెడ ఆగుతుంది, ఎందుకు ఏమనుకున్నానే బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది, పడుకుంటే లేవలేకపోతున్నాను, ఏమైందని ఆలోచిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు బ్యాక్ బోన్ అనేది చివరిన వెన్నుపూస చివరిన అరిగిపోయింది. మీరు ఎప్పుడు కూడా వర్క్ చేయడానికి లేదు, ఇంట్లో ఉండాలి, మ్యాక్సిమం అయితే ఇప్పుడైతే బెడ్ రెస్ట్ లో ఉండాలి, ఫ్యూచర్ లో కూడా మీరు కింద కూర్చోవడం కానీ ఒంగం చేయడం కానీ అసలు ఏం చేయకూడదు, లైఫ్ లాంగ్ ఇలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. సో భయం వేసింది, ఎందుకంటే మనము మనకు తెలుసు కదండి ఎప్పుడు మంచం మీద ఉండాలంటే ఎంత కష్టం, అందులోనే మనం ఎంత వర్క్ డెడికేషన్ గా వర్క్ చేస్తున్న టైంలో అలా అవ్వడం అసలు నాకు చాలా బాధేసింది. మ్యాక్సిమం అనుకున్నా చాలా మంది అనుకున్నారు ఇంకా నేను చెయ్యను రాను అని అనుకున్నారు. నా టీం కూడా చాలా వరకు సైలెంట్ అయిపోయి మొత్తం వెనక్కి ఇచ్చేసారు. ఎవరు కూడా ఈ 5,000 వచ్చే పీవి కాస్త 500కి పడిపోయిందండి. ఎవరు అంటే ఒక తక్కువ మెంబర్స్ అలా కొంత చేసేవారు, అది కూడా వాళ్ళకి అవసరమయ్యే ఆరోగ్యం గురించి అన్నది వాడుకునేవారు తప్ప ఎవరు చేయలేదు. ఇలాంటి క్రమంలో నేను నాకు మాత్రం మైండ్ లో ఒకటే, మళ్ళీ నేను లేవాలి, గట్టిగా చేయాలి. డాక్టర్ అలాగా ఎప్పుడు కూడా లైఫ్ లో అంటే లేవకూడదు అంటే ఎక్కువ తిరగకూడదు, ఏదో అంటే మీరు ఇంట్లో ఏదో కామన్ గా మామూలుగా ఉండాలి తప్ప ఎక్కువ బయటకు వెళ్ళకూడదు, ఇలా ఆలోచించి చెప్పేటప్పుడు ఇలా చెప్పేటప్పుడు లైఫ్ లాంగ్ మంత్ అంటే ఇలా ఇంట్లో ఉండాలంటే చూడండి ఎంత కష్టమో. నేను ఆ టైంలో మెడిసిన్ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వాడాను. మెడిసిన్ వాడేటప్పుడు ఏమైందంటే పెయిన్ తగ్గింది, కానీ కొంచెం నడిచిన కొంచెం లైట్ గా వంగున్నా, లేకపోతే ఒక్క 2 స్టెప్స్ వేయడానికి కానీ అసలు ఇంకా దానికైతే వీలేదు కాదు. ఎందుకంటే అలా చేసిన మరుక్షణమే నాకు పెయిన్ ఎక్కువైపోయేది. ఒకసారి అనుకోకుండా ఒక టెంపుల్కి వెళ్ళడం జరిగింది, మమ్మీ అందరూ ఫ్యామిలీ మొత్తం వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పుడు అందరూ టెంపుల్ మీదకి వెళ్తే నన్ను కింద ఉండిపోమంటే లేదు లేదు నేను అలా ఉండిపోతాను, నెమ్మదిగా ఎక్కువ వచ్చేస్తానని చెప్పేసి వెళ్ళిపోయాను.
అలా వెళ్ళిన మరుక్షణమే నాకు తేడా కొట్టింది బాగా. ఎలా అంటే ఆ ఫస్ట్ వచ్చే పెయిన్ కన్నా డబల్ వచ్చిందండి. ఫస్ట్ పడుకుంటే బాగుండేది, ఇప్పుడు పడుకున్నా కూడా పెయినే. అంటే దానికి బాగా ఎక్కువ పెరిగిపోయింది. నేను ఇన్ని నెలలు 3 నెలలు తీసుకున్న రెస్ట్ మెడిసిన్ అంతా పోయింది. ఇంకా మళ్ళీ ఫస్ట్కి వచ్చాను, అంతకన్నా ఎక్కువ అయిపోయింది. ఇంకా ఇది ఎప్పుడు కూడా ఇది ఇలాగే ఉంటుంది, నేను వర్క్ చేయడానికి అయితే లేదనేసి చాలా బాధపడ్డాను. కానీ ఆ క్రమంలో నాకు ఒకటే అనిపించింది, నేను ఇంకా ఈ మెడిసిన్ మీద ఆధారపడితే లైఫ్ లో నేను లేవలేను, సో మన వేస్టే సప్లిమెంట్సే గట్టిగా తీసుకోవాలి అన్నది నేను గట్టిగా పెట్టుకున్నాను. అయితే మీరు అందరికి వేస్టే సప్లిమెంట్స్ ఇచ్చారు కదా, ఎందుకు మీరు వాడలేదు అని మీరు అని ఉండొచ్చు 100%. ఎందుకంటే నేను కూడా చాలా మంది ముడుకుల నొప్పులకి ఇచ్చాను, నడు నొప్పికి ఇచ్చాను, అందరికి ఇచ్చాను. కానీ నేనెందుకు దాన్ని అంత గట్టిగా తీసుకోలేదంటే, ఇది బోన్ చివర అరిగిపోవడం కాబట్టి దానికి మన సప్లిమెంట్స్ వర్క్ చేయవు అనుకున్నాను. నేను పెయిన్స్ కి ఇచ్చాను, లేకపోతే ముడుకుల్లో గుజ్జు చేరడానికి ఇచ్చాను, లేదంటే ఆ బ్యాక్ పెయిన్ కి అలాగ ఇచ్చాను తప్ప ఇది కంట్రోల్ అవుద్దని నేను అస్సలు అనుకోలేదు. కానీ తర్వాత ఒకటే ఆలోచించాను, సో వచ్చే నొప్పి ఎలాగా వస్తుంది, ఇంకా నేను అది కంట్రోల్ చేసుకుంటూ ఇదే వాడదాం, లేట్ అయినా సరే తగ్గుతుందనేసి ఒక గట్టిగా ఒక స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకొని అప్పుడు నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత మిరాకిల్ గా 1 మంత్ లోనే బాగా క్యూర్ అయిపోయిందండి. 1 మంత్ లో క్యూర్ అయిపోయిన తర్వాత నేను నడుస్తున్నా బానే ఉంది, పర్వాలేదు, కానీ ఎక్కువ చేయకూడదు, నా లిమిట్ అంటే కొంతగా మరి కొంచెం రెస్ట్ తీసుకొని నేను వెళ్ళాలి అనుకున్నాను. కానీ మా అప్లైనర్స్ వచ్చి చేస్తారా చేయరా అని అడిగారు నన్ను. ఖచ్చితంగా చేస్తానండి, కానీ నాకు పూర్తిగా తగ్గిపోయి ఇంక నేను మళ్ళీ నేను వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత అమ్మ అటు ఎక్కితే ఇలా అవుతుంది, ఇలా వెళ్తే అంటే వంగుంటే పెయిన్ వస్తుంది, ఇలాంటివన్నీ నాకు మళ్ళీ నా నోట్లోంచి నుంచి రాకూడదు, అలా అప్పుడే స్టార్ట్ చేస్తాను, అంతవరకు స్టార్ట్ చేయనని ఖచ్చితంగా చెప్పాను. సరే అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు మళ్ళీ ఇంకొక 2 నెలలు మళ్ళీ పూర్తిగా రెస్ట్ తీసుకొని మన వెజిటేబుల్ సప్లిమెంట్ తగ్గినా కూడా మళ్ళీ వాడాను, అయినా కంటిన్యూ చేశాను. కంటిన్యూ చేసి ఇంకా బెల్ట్ అన్ని కూడా తీసేసి నేను ఎప్పుడైతే వర్క్ చేసినా కూడా బాగున్నాను అని నాకు అనిపించిందో అప్పుడు స్టార్ట్ చేశానని. స్టార్ట్ చేసే టైంలోనే నాకు థాయిలాండ్ ఆఫర్ పెట్టారు. ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు, ఎందుకంటే ఖచ్చితంగా మైండ్ లో గట్టి ఫిక్స్ అయ్యాను నేను థాయిలాండ్ ఖచ్చితంగా వెళ్ళాలి అని. మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ టీమ్ తో మళ్ళీ నేను ఒక 5% ని స్టార్ట్ చేసినట్టు స్టార్ చేశాను, 5% గా. అలాగే స్టార్ చేసి ఆ 1 మంత్ లో ఆ డైరెక్టర్ కి అచీవ్మెంట్ కి దాటే వెళ్ళాను. వెళ్ళి ఎంత అయితే ఫినిష్ చేయాలో 2800 పీవీ అన్నది ఫినిష్ చేసి ఆ నెల, ఆ మిగతా నెలలో మొత్తం 10,000 పీవీ నేను ఫినిష్ చేసుకొని నేను ఆ 3 మంత్స్ లోనే డైరెక్ట్ గా ఈ 3 మంత్స్ లో కూడా నేను అచీవ్ అయిపోయాను. యాక్చువల్ ఇంకా ఆ పెంచిన నెలలు కూడా నాకు అవసరం పడలేదు, ఎందుకంటే అంత గట్టిగా చేశాను. ఖచ్చితంగా నేను వెళ్ళాలి, ఖచ్చితంగా థాయిలాండ్ వెళ్ళాలి, ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఫ్లైట్ ఎక్కింది లేదు, విదేశాలు వెళ్ళింది లేదు. నేను ఈ వెస్టేజ్ లో ఉన్నాను కాబట్టే నేను అది ఖచ్చితంగా అచీవ్ చేయగలిగాను. ఇంకోటి ఇంకోటి అయితే అసలు నేను దాని అంటే ఖచ్చితంగా చేయగలిగి ఉండేదాన్ని కాదని అనిపించింది. ఎందుకంటే నేను ఇంట్లో ఎవరైనా వస్తే నేను ఇంట్లో మూల ఉండేదాన్ని, అసలు ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, చాలా సైలెంట్ గా ఉండేదాన్ని. ఎక్కువ మా అంటే నేను స్టార్ట్ అయినప్పుడు కూడా అనుకున్నాను నేను చేయగలను, ఎవరితో మాట్లాడను, ఎవరికి చెప్పడం రాదు, నేను అసలు మాట్లాడు అని. కానీ సార్ చెప్పే విధానం చూసి నేను ఫాస్ట్ గా వెళ్ళాలని అనిపించింది. నాకు అంత బాగా నాకు రమణ సారు పుష్ చేశారు, అంటే సపోర్ట్ చేశారు. సో అక్కడి నుంచి నేను స్టార్టింగ్ డే నుంచి నేను చెప్పడం స్టార్ట్ చేశానండి, ప్రతి ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేశాము. అలాగే నేను నా లైఫ్ లైన్ లో మా సిస్టర్ ఉన్నారు, ఆ ఇద్దరం కలిసి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి చెప్పేటప్పుడు చాలా మంది రిజెక్ట్ చేశారు. చాలా మంది స్టార్టింగ్ లో రిజెక్ట్ చేసినా కూడా వీళ్ళు రిజెక్ట్ చేశారు కదా అని ఉండిపోకుండా స్ట్రాంగ్ గా, అంతే స్ట్రాంగ్ గా మేము ఇద్దరం కలిసి ముందుకు ఇప్పటి వరకు నడుస్తున్నామండి. స్టార్టింగ్ రిజెక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో అందరూ తిరిగి వచ్చారు, ఎందుకంటే మన వెస్టేజ్ సప్లిమెంట్స్ మనం మాట్లాడవసరం లేదు, మన సప్లిమెంట్స్ 100% మన సప్లిమెంట్సే మాట్లాడతాయండి ఇచ్చిన తర్వాత. సో వెస్టేజ్ లో గొప్పతనం తెలుసుకొని వాళ్ళే ఫోన్ చేసి మరీ వచ్చారండి. నిజంగా నా లైఫ్ లైన్స్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే నేను థాయిలాండ్ అచీవ్ అయ్యానంటే మెయిన్ కారణం వాళ్ళేనండి, నా లైఫ్ లైన్స్. మేడం మీరైనా వెళ్ళాలి 100% లో, అంటే మేము ఎవరం అచీవ్ అయినా అవ్వకపోయినా మా టీం నుంచి మీరు ఖచ్చితంగా వెళ్ళాలని నాకు గట్టి సపోర్ట్ చేశారండి వాళ్ళు. అంత అంటే నేను అందుకనే నా లైఫ్ లైన్స్ మాత్రం నేను అప్లైనర్స్ కన్నా లైఫ్ లైన్స్ నే బాగా చూసుకోవాలనుకుంటాను. 100% వాళ్ళందరికీ కూడా నా లైఫ్ లైన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ అండి, ఎందుకంటే నేను ఏ చిన్న సక్సెస్ నా నుంచి జరిగినా వాళ్ళు ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు. నేను
స్టార్ డైరెక్టర్ అయినప్పుడు కూడా వాళ్ళు చాలా బాగా చేశారండి. మా లైఫ్ లైన్స్ అందరూ కూడా చాలా యాక్టివ్ గా చేస్తే చాలా మంది అడిగారు మీ టీం ఇంత యాక్టివ్ గా ఉంది ఏంటంటే, అంత బాగా చేశారండి. ఆ లైఫ్ లైన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడి నుంచి తిరిగి చూసుకోలేదు. సో నేను గట్టిగా టార్గెట్ పెట్టుకొని ఎలా అయితేనేమి స్టార్ డైరెక్టర్ వరకు వెళ్ళాను. సో ఈ రోజు నేను ఒక మగాళ్ళలాగా నిజంగా చెప్తున్నానండి, ఒక మగాళ్ళలాగే ఒక వాళ్ళ జెంట్స్ లాగే నేను తిరుగుతాను. ఎందుకంటే ఏ ఊరైనా పలా ఫోన్ చేయడమే స్టార్ లేటు, తక్కువ ఆ ఊరు వెళ్ళిపోతాను వెంటనే. అలాగే నేను వెళ్ళే ఊర్లు కూడా పాడేరు, చింతపల్లి, లంబసింగి, అరకు, ఇటువంటి ఊర్లు. కొన్ని ఊర్లకి అయితే వెహికల్స్ కూడా వెళ్ళవు, నడిచే వెళ్ళాను. కొన్ని అంటే ఆ చీకట్లో నడిచేటప్పుడు చాలా భయం వేసేది, ఇటు సైడ్ అటు సైడ్ చాలా ఇదిగా ఉండేవి, కొండల ప్రాంతాలు అనేసి భయపడ్డా. అయినా సరే నేను ఎక్కడ కూడా తగ్గలేదండి, అలాగే వెళ్ళిపోయాము. సో ఈ రోజు నా సక్సెస్ ఇలా ఉన్నామంటే నేను అంత గట్టిగా కష్టపడ్డాను. సో మనము 100% మనం కష్టపడితే రిజల్ట్ అనేది మాత్రం కంపల్సరీ దేవుడు ఇస్తాడని నాకు అప్పుడు అర్థమైంది. ఎందుకంటే స్టార్టింగ్ లో ఎవరు రాకపోయినా నేను స్ట్రాంగ్ గా నిలబడిగానంటే మెయిన్ కారణం ఏంటంటే మీటింగ్స్ అండి. మీటింగ్స్ గురించి నేను ఎందుకు చెప్తాను అంటే, స్టార్టింగ్ లో మా ప్లానర్స్ మీటింగ్స్ రమ్మంటే వీళ్ళకి బిజినెస్ కావాలి కానీ మీటింగ్ మీటింగ్ అని చంపేస్తున్నారు నన్ను. ఎందుకు మీటింగ్ కి వెళ్తే ఏం వస్తుంది, కేవలం అవి ఇలా చేయమనే కదా చెప్తారు, అదేదో నేను చేసుకెళ్ళిపోతున్నాను చేసుకుంటాను కదా అనేసి నేను ఒక కొంచెం నెగ్లెక్ట్ గా ఉండేదాన్ని స్టార్టింగ్ లో. అంటే ఇప్పుడు అందరూ చాలా మంది కూడా మీటింగ్స్ అంటే భయపడతారు కదా, సో నేను కూడా అలాగే ఉన్నాను. కానీ మన అప్లైనర్స్ మనల్ని వదలరు కదండి, నిజంగా చెప్పాలంటే గ్రేట్ అప్లైనర్స్ అండి ఎవరికైనా కూడా. ఎందుకంటే అప్లైనర్ ఎప్పుడు కూడా చాలా మంది అనుకుంటారు వాళ్ళ కోసం మనల్ని ఫాలోఅప్ చేస్తున్నారు, అందుకోసమే మన వెనకాల తిరుగుతున్నారని. అది ఒక్క దాంట్లో ఒక వంతు నిజమైతే అయి ఉండొచ్చు కానీ కానీ మనకి లైఫ్ ఇవ్వడానికి వాళ్ళు తిరుగుతున్నారనే నేను అనుకుంటాను 100%. ఎందుకంటే మనకు వచ్చే ఇన్కమ్ అయితే వాళ్ళకి ఇవ్వం కదండి, మన ఇన్కమ్ మందే, అంటే మన లైఫ్ మందే, మన ఆరోగ్యం కూడా వాడుకుంటే ఎవరి ఆరోగ్యం క్యూర్ అవుద్ది, నా ఆరోగ్యం క్యూర్ అవుతుంది. నేను ఎక్కువ వర్క్ చేస్తే ఎవరికి ఇన్కమ్ వస్తుంది అంటే నాకు వస్తుంది. ఇలా ఏం జరిగినా ఇది నాకు నాది అన్నదే మనం ఆలోచిస్తే మనకి అటువంటి ఆలోచనలు కూడా రావు అనేసి 100% నమ్ముతానండి నేను. సో అప్లైనర్ కూడా రావాలి రావాలని చాలా పట్టుబడితే నా లైఫ్ లైసెన్స్ తీసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది 100% మీటింగ్స్ కి అటెండ్ అవ్వాలి అని వెళ్ళక, అంటే ఆ రోజు నేను మీటింగ్ కి అటెండ్ అవ్వకపోతే నిజంగానే నేను గట్టిగా వర్క్ చేసి ఉండకలేకపోయేదాన్ని. ఎందుకంటే ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం కానీ స్టార్టింగ్ లో అది పెద్ద వర్క్ కాదండి. అక్కడి నుంచి మా లైఫ్ లైన్స్ వచ్చిన నాతో వచ్చిన వాళ్ళందరూ ఎవరితోనో చెప్దామా ఎవరికైనా మాట్లాడదామా అంటే ఉండు తర్వాత వెళ్దామా తర్వాత చూద్దాం అనేవారు. ఎప్పుడైతే మీటింగ్కి వెళ్ళారో అందరం కలిసి వెళ్దాం అనేసి ప్రతి ఒక్కరు కూడా వెనకుండి కంపల్సరీ వాళ్ళు నాతో జర్నీ చేశారు, నేను వాళ్ళతో జర్నీ చేశాను. చాలా బాగా సక్సెస్ఫుల్ గా ఇప్పటి వరకు ఉన్నామండి. అయితే మీటింగ్స్ అన్ని మీటింగ్స్కి వెళ్తే నా లైఫ్ లైన్స్ లో ఇప్పుడు యాక్టివ్ గా కొంతమంది ఉన్నారు, చాలా యాక్టివ్ గా. వాళ్ళు ఎవరు అంటే యాక్టివ్ గా ఎవరు ఉన్నారంటే కేవలం మీటింగ్స్కి వచ్చిన వాళ్ళు మాత్రమే యాక్టివ్ గా ఉన్నారండి. చాలా మంది జూమ్ కి రావడానికి కూడా ఇబ్బంది పడతారు. కానీ మనం ఎంత వింటే అంత సబ్జెక్ట్ ఉందండి ఇది. ఏ విధమైన పార్టీ సంబంధించిన మీటింగ్లు గట్ట కాదు కాబట్టి హ్యాపీగా మన లైఫ్ కోసం మనం తీసుకున్న నిర్ణయం అండి ఇది. తర్వాత మనం మాట్లాడేటప్పుడు కూడా చూడండి, ఇప్పుడు నేను ఈ రోజు అంటే నేను ఎవరైనా స్టేజ్ ఫియర్ అంటే నాకు ఇసరో సార్ కూడా తెలుసు, ఆవిడ చాలా సార్లు వచ్చి మాట్లాడండి అంటే నేను మాట్లాడను మాట్లాడను అని చెప్పేదాన్ని, అంటే అంత స్టేజ్ ఫియర్ ఉండేది. ఈ రోజు ఇలా మాట్లాడుతున్నానంటే కారణం కేవలం నేను మీటింగ్స్ కి అటెండ్ అవడం వల్ల, బూట్ క్యాంప్స్ కి అటెండ్ అవడం వల్ల, వన్ డే వర్క్ ప్రతి దానికి ఖచ్చితంగా అటెండ్ అవడం వల్ల, దాంతో పాటు మన ఫీల్డ్ వర్క్, దీని వల్ల నేను ఏ మాత్రమైన సక్సెస్ తీసుకోగలిగానంటే కేవలం ఈ డెడికేషన్ ఉండడం వల్లనండి. 100% నేను ఏం చెప్తానంటే ఎవరైతే మీటింగ్కి వెళ్తారో వాళ్ళకే ఎలా మాట్లాడో తెలుస్తుంది, ఎలా చెప్పాలో తెలుస్తుంది. ఎప్పుడు కూడా అప్లైనర్ అంటేసుకుని మనం వెళ్ళలేమండి. ఎందుకంటే అప్లైనర్కి ఎప్పుడు కూడా మనము ఒక లాగే కానీ మిగతా అన్ని కాదు, వాళ్ళకి ఇంక సైడ్ లాగ్స్ ఉంటాయి కాబట్టి మన వరకు మనం ఎంత చెప్పుకెళ్తే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకే మూటలు వస్తాయండి. ఎవరైతే మనం మాట్లాడి చెప్తామో వాళ్ళకే ఇన్కమ్ కూడా వస్తుంది అని నేను 100% చెప్తానండి. ఎందుకంటే అది నా విషయంలోనే జరిగింది. నా డౌన్లైన్ లో కొంతమంది అంటే నాకు మాట్లాడడం రాదు, నాకు మాట్లాడిన ప్రతిదానికి నువ్వేరా నువ్వేరా అంటే వాళ్ళ చెక్కు పెరగలేదు, నా చెక్కే పెరిగింది. అప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఒకసారి జాషువా సార్ కూడా అదే చెప్పారు అందరికి కూర్చోబెట్టి, మా టాప్ ప్లానర్ కూడా అదే చెప్పారు, ఎవరైతే మాట్లాడతారో ఎవరైతే ప్లాన్ చెప్పగలుగుతారో వాళ్ళకే వస్తాయండి ఇందులోనే అని. అప్పుడు వాళ్ళకి అర్థమయ్యి ఈ రోజు అంటే ఖచ్చితంగా చెప్పడానికి
చూస్తున్నారు. అలాగే లక్ష్మీ మేడం పెట్టే 1:6 కానీ బుధవారం పూట దానికి అటెండ్ అవుతారు. ఇప్పుడు ఏంటంటే 1:6 వీళ్ళే నాకన్నా బాగా చెప్తున్నారు. నాకు చాలా ఆనందం వేసింది. నేను వాళ్ళ దగ్గర కొన్ని నేర్చుకున్నాను. మనం వాళ్ళతో మీటింగ్స్ చేస్తూ నేనే వాళ్ళ దగ్గర కొన్ని నేర్చుకుంటున్నాను. అంత బాగా చెప్తున్నారు. సో ఇదండి నా లైఫ్ జర్నీ. దీంతో పాటు ఇప్పుడు నేను చెప్పవలసిన విషయం ఇంకోటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండి. దాని గురించి ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఒకసారి దీని గురించి నేను ఒకసారి యూట్యూబ్ లో నేను చూస్తుంటే దాని గురించి విన్నాను. వినేటప్పుడు నాకు చాలా భయం వేసింది. ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే, ప్రతిదీ కూడా ఇప్పుడు ఒక మ్యూజిక్, ఇప్పుడు మనం ఒక సినిమా తీశారు, మ్యూజిక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చిన తర్వాత ఆ డైరెక్టర్ లేకుండానే మ్యూజిక్ అన్ని తన అంటే అన్ని కూడా తనంతలు తానుగా చేసుకుంటది. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ప్రపంచ దేశాలన్నీ భయపడ్డాయండి. ఎందుకంటే అది వస్తే మ్యాన్ పవర్ అనేది 70% కానీ 80% వరకు మ్యాన్ పవర్ అవసరం లేదు. అన్ని కూడా రోబోటిక్ ప్రపంచం, ఇప్పుడు అంతా కంప్యూటర్ యుగం, అంతా దానిలోనే వెళ్ళిపోతుందని ప్రపంచ దేశాలు కూడా భయపడి, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంత తగ్గించుకుంటే అంటే ఎంత దూరంగా పెడితే అంత మంచిది అనేది ఆలోచిస్తున్నాయి. కానీ అది అలా సరిగే పని కాదు. ఎందుకంటే మనకి ఎందుకు మొన్న మన బూట్ క్యాంప్ లో కూడా మన మేనేజర్ గారు చెప్పారు, మనకి ఆటోమేటిక్ గా మనకి కొన్ని ఇష్యూస్ టెక్నికల్ గా మనకి యాప్ లో ఇష్యూస్ వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది 1/2 గంటలోనే క్లియర్ అయిపోతాయండి అని చెప్పారు. అంటే ఇక్కడ మ్యాన్ పవర్ లేకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇవన్నీ క్లియర్ అయిపోతున్నాయండి. అలాగే ప్రతి ఒక్కటి కూడా మీకు మీకు ఉదాహరణగా మీకు కొన్ని చూపిస్తాను. ఎందుకంటే ఉద్యోగాలు అనేవి ఆల్రెడీ మా ఇంట్లోనే జరిగింది. మా పిల్లలిద్దరూ వెళ్ళి కోర్స్ చేసుకున్నారు, వచ్చారు, సో జాబులు చేస్తున్నారు. పెద్దాడైతే ఇంకా పెద్ద జాబే చేస్తున్నాడు. అయితే అయినా కూడా మా చిన్నవాడు వచ్చేసి నేను వేస్టేజ్ చేసుకుంటాను అన్నాడు. ఎందుకు అంటే అక్కడ జీతాలు ఎంత ఉన్నాయంటే, ఒకవేళ మ్యాక్సిమం ఉద్యోగాలు లేవు, సంవత్సరం దాటి ఉన్నాడండి, అయినా కూడా నేను మంచి జాబ్ కొట్టేసి కానీ వైజాగ్ రానని వెళ్ళిన మా అబ్బాయి 1.5 ఇయర్ తర్వాత వచ్చి నేను ఈ వేస్టేజ్ చేసుకుంటున్నాను అన్నారు. ఎందుకు అంటే అక్కడ 10,000, 15,000, 12,000 దానికి సంవత్సరాలు అగ్రిమెంట్లు. ఎందుకంటే అది కూడా చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు, పెద్ద కంపెనీలు అయితే వచ్చే ఛాన్స్లే లేవు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే అంతా రోబోల యుగం కాబట్టి. ఈ రోబో యుగం అంటే ఒకటే చూడండి, మనము నేను నాకు తెలిసి నేను అటువంటి ఒకసారి జేపీ సార్ జూమ్ మీటింగ్ లో అంత రోబో యుగం అండి, ఉద్యోగాలు ఉండవు. ఒకటి అందులో చేసే వాళ్ళకు ఆపరేట్ చేసే వాళ్ళకు ఉంటాయి, లేకపోతే మన మార్కెటింగ్ ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఉందో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కి ఈ రెండు పోస్టులు ఉంటాయి, ఇంకేమి ఉండవు అని చెప్పినప్పుడు నేను అనుకున్నాను ఇంత మంది ఉన్నారు ఎందుకు ఉండకుండా ఉంటాయి, ఏదోలే మన వెస్టేజ్ కోసం అలా చెప్తున్నారు అని. కానీ సార్ చెప్పిన 3 నెలల తర్వాత అమెజాన్ లో 3,000 పోస్టులు తీస్తారండి, 3,000 మందిని, అలా తెలిసింది నాకు. సో ఎందుకు తీశారు అని నేను సెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఒకటే, ఇప్పుడు ఏవైతే మనం ఆర్డర్ పెట్టుకుంటామో అమెజాన్ లో ప్యాకింగ్ చేసే దగ్గర, సో ఒక వ్యక్తి కనీసం రోజుకు 100 చేయడం కష్టం, కానీ రోబో 300 చేస్తుందండి. సో రోబోకి శాలరీ ఇవ్వాలా అవసరం లేదు. అలాగే రోబో వెనకాతలు అమ్మో చేస్తున్నారా లేదా అని ఒక సూపర్వైజర్ పెట్టుకొని సూపర్వైజర్ చేయాలా అంటే అవసరం లేదు. శాలరీ అవసరం, ఇవేమి కూడా రోబోకి అవసరం లేదు, ఓన్లీ ఛార్జింగ్ తప్ప. సో ఇది దీనివల్ల ఏమవుతుందంటే, ఇంకా ఏంటంటే మా చెప్తున్నాను కదా, ఒక మ్యాన్ పవర్ 100 చేస్తే 300 చేస్తుందంటే వాళ్ళకి ఇంకా ఫాస్ట్ గా వర్క్ అవుతుంది. సో ఏం చేస్తారు, ఈ 3,000 మందిని తీసి రోబోలను పెట్టుకున్నారు, రోబోలతో చేయిస్తున్నారు. అప్పుడు అర్థమైంది ఫ్యూచర్ అంటే ఇలా ఉంటది. అందుకే నా పిల్లలకు కూడా మా పెదబాబుకి 1.5 లక్షల ఎంత శాలరీ ఉంటుంది, అయినా కూడా నేను ఎందుకు చేశానంటే ఇందులో ఐడియా ఇచ్చాను, ఐడియా వేసి ఇందులో వర్క్ చేసుకోమని చెప్పాను. ఎందుకు అంటే ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో 100% మన వెస్టేజ్ లోనే ఉండాలన్నది నా ఆలోచన. దాంతోపాటు ఫస్ట్ లో అయితే నన్ను రిజెక్ట్ చేశారండి మా పిల్లలిద్దరూ, ఎందుకంటే వెస్టేజ్ ని నన్ను కాదు వెస్టేజ్ ని రిజెక్ట్ చేశారు, ఇలాంటివన్నీ నమ్మకూడదు అలాగని. కానీ క్లారిటీగా దాని గురించి తెలుసుకున్న తర్వాత మాత్రం ఓకే చేశారు. అంతకు మించి నన్ను ఇంకా బాగా ఎక్కడ రిసీవ్ చేసుకున్నారు అంటే వెస్టేజ్ ని నన్ను థాయిలాండ్ వెళ్ళి వచ్చిన తర్వాత, థాయిలాండ్ వెళ్ళి వచ్చిన తర్వాత థాయిలాండ్ ముందు అదే ముందు వేరు తర్వాత వేరు అనిపించింది. ఎందుకంటే
థాయిలాండ్ అనగానే వీళ్ళు వీళ్ళు తీసుకెళ్తారా ఇవన్నీ అనుకున్నారేమో, నాకైతే అనలేదు. బట్ వెళ్ళేటప్పుడు కూడా నిజంగా వెళ్తున్నారా నిజంగా వెళ్తున్నారా అని అడిగారు. లేదు, వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం చాలా హ్యాపీలు అయ్యారు, ఇలాంటి ఇంత మంచి కంపెనీ అని. అప్పుడే ఐడీలు వేసుకుని వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. సో ఇవన్నీ కూడా నేను చెప్తుంది ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కూడా చెప్తున్నాను. సో చూడండి, ఈ దీంతో పాటు మీకు మీ సార్ ఒకసారి వ్యవసాయం గురించి ప్లే పెట్టండి సార్ ఒకసారి రోబోది. ఫ్యూచర్ లో అంటే ఇది చూసాక మీకు ఒకటి అనిపించాలి, ఫ్యూచర్ లో మనము కేవలం సాఫ్ట్వేర్ ఈ ఉద్యోగాలే కాదండి, కనీసం ఒక మనం వ్యవసాయం చేసుకోవడం అంటే మనం ఎలాగో వెళ్ళి వ్యవసాయం చేయలేకపోతున్నాం. ఇప్పుడైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు వ్యవసాయం సమంగా చేయలేకపోతున్నారు. సో దీనికి కూడా రోబోలు వచ్చినాయి కాబట్టి ఒకవేళ మనం చెయ్యాలి, మనకి ఇంట్లో ఇబ్బందిగా ఉంది అనుకున్నా కూడా చేయడానికి కూడా మనకు మ్యాన్ పవర్ లేదండి, అక్కడ కూడా రోబోలే ఉన్నాయి. తర్వాత సార్ ఇంకో వీడియో పెట్టండి సార్. చూడండి ఇది టీవీ యాంకర్, ఎంతమంది చూసే ఉంటారు సార్ ఈ యాంకర్ చూడండి ఎలా మాట్లాడుతున్నారు అంత బాగా. వెల్కమ్ టు మాయా న్యూస్, నేను మీ ఏఐ యాంకర్ మాయాను. ప్రతిరోజు నేను అందించే వార్తలు మీరు చూస్తున్నారుగా. ఇవాళ కూడా మంచి మంచి వార్తలతో మీ ముందుకు వచ్చేసా. హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు జీహెచ్ఎంసీ మరో ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్ఆర్డీపీ ద్వారా 450 కోట్ల వ్యయంతో చేపట్టిన మొట్టమొదటి ఉక్కు వంతెనను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ వంతెనతో ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. హైదరాబాద్ మరో బెగ్గింగ్ ముఠా గుట్టురట్టే. సార్ ఇంకా అది ఆపేయండి సార్, పర్వాలేదు. ఇంకా అంటే న్యూస్ రీడర్ ఇప్పుడు చూడండి, ఇది న్యూస్ రీడర్ వచ్చిన స్టార్టింగ్ లో అయితే న్యూస్ రీడర్స్ అందరూ భయపడ్డారండి. ఇంకా అంటే ఇంత బాగా న్యూస్ చదువుతూ ఇంత బాగా చూడండి ఎంత బాగుంది రోబో, ఒక అమ్మాయి లాగా చక్కగా నీట్ గా ఉండి దాంతో పాటు ఆ వార్తలు కూడా ఎలా చదువుతున్నారో చూసారు కదా, ఎంత క్లాస్ గా ఎంత నీట్ గా చదువుతున్నారు. అప్పుడు ఇప్పుడు ఒక మనమే మనకే ఒక కంపెనీ ఉంది, న్యూస్ కంపెనీ ఉందంటే మనం రోబోని పెట్టుకుంటామా, ఒక మళ్ళీ బయట నుంచి ఒక యాంకర్ తెచ్చి పెట్టుకుంటామా, మీరు ఆలోచించండి ఒకసారి. ఈ తర్వాత సార్ ఇంకో వీడియో పెడతారా, వస్తుంది కదా ఇంకో వీడియో చూడండి. క్లీనింగ్ కూడా లాస్ట్ కి ఎవర్ డ్రీమ్డ్ ఆఫ్ హావింగ్ ఎ రోబోట్ హ్యాండిల్ యువర్ హౌస్ హోల్డ్ చోర్స్? వెల్ గెస్ వాట్, దట్ ఫ్యూచర్ ఇస్ హియర్ అండ్ ఇట్స్ మోర్ ఇంప్రెసివ్ దెన్ ఎవర్. జస్ట్ టేక్ ఎ లుక్ ఎట్ దిస్ రోబోట్ ఎఫర్ట్లెస్లీ క్లీనింగ్ ఫ్లోర్స్ లైక్ ఎ ప్రో. And check out this prototype working diligently at plastering walls. Look how it is smoothing them out with remarkable speed and accuracy. It's like watching a master craftsman at work, only it's a robot. This robot isn't afraid of a little heavy lifting. Watch as it effortlessly breaks rocks. Doing all without breaking a sweat. Okay sir, thank you. Who knows what other... Okay. Leaders అందరికీ కూడా చూసారు కదా ఈ మూడును. సో యూత్ కూడా చూడండి, చాలా మంది యూత్ అంటే రిజెక్షన్ రాగానే అయిపోతున్నారు. కానీ యూత్ మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ జాబులు లేవు. నిన్న నేను మొన్న బండి లేక నేను ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళి అబ్బాయితో మాట్లాడితే తను చాలా ఎక్కువ చదివాడు, MBA అంతా చేసి బాగా చేశారు, కానీ లేదండి ఉద్యోగాలు లేక నేను ర్యాపిడో వేసుకుంటున్నాను, ర్యాపిడో వేస్తున్నాను అని చెప్పారు. అంటే ఇక్కడ ఎంత చదువుకున్న ఒక ఒక ఉద్యోగం అంటే కనీసం 10,000 రూపాయలు వచ్చే జాబ్ కానీ ఎంత పోటీగా ఉంటుంది. దీని గురించి చాలా మందికి తెలుసు కానీ ఇది విని మరుక్షణమే వదిలేస్తున్నారు. అప్పుడు లేదంటే విన్నప్పుడు లేదు నేను చెయ్యాలనుకుంటున్నారు, ఆ నెక్స్ట్
వెంటనే వదిలేస్తున్నారు. కానీ ఒక్కటే ఆలోచించండి, మనము ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కష్టమైన నష్టమైన దాంట్లో ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉండాలండి మనం. ఆ స్ట్రాంగ్ గా ఉండేటప్పుడు మన షబ్బీర్ అలీ గారిని తీసుకోండి, ఎంత చక్కగా అసలు ఆ చిన్న చిన్న ఏజ్ లోనే 2 లక్షలు సంపాదిస్తున్నారంటే, మనం ఈ టైంలో చేయడం గొప్ప కాదు నిజంగా చెప్తున్నాను, కానీ ఆ టైంలో చేయడం చాలా ఎక్కువ. ఎందుకంటే 1 ఇయర్కి ఆయన బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు అంటే మనం ఆలోచించాలి, 1 ఇయర్ వరకు బ్రాంజ్ డైరెక్టర్ అంటే అవడానికి అంత కష్టపడ్డారు. మనమైతే ఉంటామా ఈ రోజుల్లో? 100% చూడండి. కానీ ఆ రోజుల్లో ఆయన ఆ స్ట్రాంగ్ గా ఉండబట్టే ఈ రోజు 14 లక్షలు తీసుకుంటున్నారు, 16 లక్షల వరకు తీసుకుంటున్నారు అంటే, ఆ రోజు అంత స్ట్రాంగ్ గా ఆయన తీసుకునే నిర్ణయం ఉంది కాబట్టి ఈ రోజు తీసుకుంటున్నారు. అలాగే యూత్ అందరికి నేను చెప్పేది ఏంటంటే, 100% జాబులు అంటే జాబ్ చెయ్యొద్దు అని చెప్పట్లేదు, జాబుల వెనక పరిగెట్టద్దు అని చెప్పట్లేదు. ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళని కూడా మనం చిన్న చూపు చూడడం కాదు, కానీ ఎంత స్ట్రెస్ ఉంటుందో మీకు జాబ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే నేను ఆ జాబ్ లో నేను చాలా అనిపించాను, చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ స్ట్రెస్ వలన ఒక లేనిదంటే నాకు అప్పటి వరకు లేనివి గ్యాస్ట్రిక్ గాని షుగర్ గాని, అసలు షుగర్ వస్తుందని నాకు ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు స్వీట్లు తినను అంటే షుగర్ ఎక్కువ వాడతాను, అయినా కూడా నాకెందుకు వచ్చిందని నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఒకటి స్ట్రెస్ అయితే, 2 కూల్ డ్రింక్స్ మాత్రం త్రాగేదాన్ని, దాని వల్ల కూడా నాకు ఈ డయాబెటిక్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడున్న ఆరోగ్య పద్ధతులు కానీ ఏవి, మొన్న బూట్ క్యాంప్ లో కూడా శ్రీనివాస్ సార్ చాలా మంచి మెసేజ్ ఇచ్చారు ఆ రోజు, నాకు చాలా నచ్చింది అది. అన్నిట్లకన్నా మోటివేషన్ అనేది పక్కన పెడితే, అసలు నిజంగా యూత్ బయట ఫుడ్లు తినడం వల్ల ఏం ప్రాబ్లం వస్తున్నాయి, మనం ఎలాంటి హెల్తీ ఫుడ్ తీసుకోవాలని చాలా బాగా చెప్పారు. విన్న ప్రతి ఒక్క మారుతారనే నేను అనుకుంటున్నాను 100%. సో చూడండి, ఉద్యోగాలు అనేవి ఒక రోబో ఎంత క్లీనింగ్ కూడా ఎంత నీట్ గా ఎంత ఫాస్ట్ గా చేస్తుంది అనేటప్పుడు మనకు ఎందుకు ఇస్తారండి ఉద్యోగాలు? ఎవరైనా మనమే ఒక షాప్ పెట్టుకున్నాం, మనమే ఒక కంపెనీ పెట్టుకున్నామంటే మనం కూడా అంతే కదా, మనం వచ్చే లాభం గురించి చూసుకుంటాం కానీ మిగతా చూడం. సో మన వరకే ఆలోచించినా కూడా, సో ఎవరైనా ఆలోచించండి, ఆ ఇది రోబోల యుగం ఖచ్చితంగా. ఇది అన్నది ఎప్పటికంటే నాకు 10 ఇయర్స్ బ్యాక్ నాకు ఒకరు చెప్పారండి, ఒక చిన్న మీటింగ్ లో నేను ఆర్గానిక్ గా వెళ్ళేటప్పుడు, అలాగని ప్రొడక్ట్స్ అవి కాదు, జస్ట్ ఆర్గానిక్ గురించి మంచి విషయాలు చెప్పడానికి చిన్న మీటింగ్ ఉంటే దానికి వెళ్ళాను, నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా. అప్పుడు చెప్పారు ఒక ఇంట్లో ఇద్దరు ఒకటి అంటే మంచి ఫుడ్ తీసుకోండి అని చెప్పడం కోసం పెట్టారు ఆ మీటింగ్. చెప్పేటప్పుడు ఒకళ్ళిద్దరు డయాబెటిక్ పేషెంట్లు ఉంటారు అంటే ఒక 4-5 ఇయర్స్ లో అని చెప్తే, నేను అప్పట్లో నేను పట్టించుకోలేదు. కానీ మా ఇంట్లోనే ఇప్పుడు 3 ఉన్నాం అంటే ఎంత ఫాస్ట్. అలాగే మనకి రాబోయే రోజుల్లో కూడా మనకి అందరికీ కూడా చెప్తున్నానండి, క్యాన్సర్ కారకాలు అయితే ప్రతి ఒక్కళ్ళ బాడీలోనే ఎంతో కొంత ఉంటాయి, అది 100 లో 80% ఉన్నాయి. దాంతోపాటు 80% అన్నది ఇప్పుడు ఉన్నా కూడా ఇప్పుడు బయటపడవు, అది ఒక మనలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు మనకి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు బయటపడతాయి. సో అప్పుడు మనం ఏమి చేయలేము. సేమ్ ఇప్పుడు డయాబెటిక్ ఎలా ఉందో 2000 అంటే నాకు అప్పట్లో WHO సంస్థ చెప్పిందండి 5 ఇయర్స్ బ్యాక్, 2025 తర్వాత కానీ మళ్ళీ క్యాన్సర్ పేషెంట్లు ఇంట్లో ఒకరిద్దరు ఉంటారు అని. అంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్, ఫుడ్ కానీ గాలి కానీ వాటర్ కానీ, ఈ మూడు కూడా చూడండి, ఈ మూడు కూడా కలుషితం, అన్ని కలుషితమే. సో అన్ని దీంట్లో మన కంపెనీ కూడా ఏం పెట్టిందంటే, మంచి ఫుడ్ మంచి వాటర్ మంచి గాలి పీల్చుకోవాలని ప్రయోగించారండి. అలానే వాటర్ ప్యూరిఫైర్ ఎయిర్ ప్యూరిఫైర్ గురించి ఎవరికైనా చెప్పేటప్పుడు కొంతమంది అనుకుంటారు అంటే ఇలాంటివి కూడా ఉన్నాయానని. కానీ నేను ఒకటే చెప్తున్నాను, కంపెనీ ఆరోగ్యం కోసమే పెట్టిందండి ఈ రెండు కూడా, అంతే తప్ప ఫ్రిడ్జ్లు పెట్టొచ్చు, ఏసీలు పెట్టొచ్చు, ఏమైనా పెట్టొచ్చు, కానీ అలా ఏం పెట్టలేదు. ఎందుకంటే మనకి ఆరోగ్యం ఏది ఇస్తుందో అది మాత్రమే మనకి ఖచ్చితంగా అందులో మన కంపెనీ అనేది గౌతమ్ బాలి గారు సెట్ చేశారు. అలాగే గౌతమ్ బాలి గారికి ఇంకా థ్యాంక్ యూ అండి, ఎందుకంటే ఆయనకి 1,00,000 సార్లు 1,00,000 సార్లు చెప్పుకున్నా థ్యాంక్స్ అన్ని చాలా తక్కువే. ఎందుకంటే ఇలా ఇంట్లో కూర్చొని నేను పెద్దగా చదివింది లేదు 10th క్లాస్ తప్ప, అయినా కూడా నేను ఈరోజు సుమారుగా 44,000 సంపాదిస్తున్నాను అంటే కేవలం వెస్టేజ్ వల్లనండి. ఎలా అంటే, నలుగురికి ఆరోగ్యం కోసం చెప్తున్నాము, నలుగురికి ఆదాయం తీసుకొని హ్యాపీగా ఉండమని చెప్తున్నాం కాబట్టి, ఆరోగ్యము ఆదాయము ఉంటే ఆటోమేటిక్ గా ఆనందం అనేది ఉంటుంది.
ఈ మనం ఈ రెండింటి కోసం ట్రై చేస్తే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉంచడానికే మనం చూస్తున్నాం కాబట్టి 100% ఎవరికైనా చెప్పడానికి వెనకాడొద్దు. చాలా మంది మొహమాట పడతారు చెప్పడానికి. నేను ఒక్కటే చెప్తున్నానండి, మీరేం చెప్తున్నారు, వాళ్ళకి ఏమైనా డబ్బులు ఏమైనా కట్టమని చెప్తున్నారా? లేదంటే వాళ్ళ నుంచి మనం అంటే డబ్బులు కట్టి మీరు ఇంకేదైనా చెయ్యండి, ఒక నెలకి ఎంత కడితే ఇంత వస్తుందని అలా ఏమైనా చెప్తున్నారా? కాదండి, కంపెనీ మీకు ఆరోగ్యం కోసం, మీకు మీ హెల్త్ కోసం వాడుకోమని చెప్తున్నారు. మీ ఇంట్లో ఏదైతే కొనుక్కుంటున్నారో, బయట ఏమైనా అయితే షాపుల్లో కొనుక్కుంటున్నారో అవి మాత్రమే కొనుక్కోమని చెప్తున్నారు. అది మాత్రమే ఆరోగ్యం కోసం తీసుకోమని చెప్తున్నారు తప్ప ఇందులో ఏం లేదు. ఆరోగ్యం కోసం తీసుకుంటూ మనం ప్రతి లేడీ, ప్రతి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూర్చున్న లేడీ కూడా ఒక్కసారి జూమ్ మీటింగ్కి అటెండ్ అయ్యి కూడా ఈజీగా ఇన్కమ్ ఎర్న్ చేసేలా ప్లాన్ చేశారండి ఆ 1:6 అనేది. అంటే దాని గురించి ఇప్పుడు నేను చెప్పలేను కానీ 1:6 ప్లాన్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు, కానీ దాన్ని చాలా కష్టంగా తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరూను. కానీ మీరు ఇందులో ఎంత స్ట్రాంగ్ గా నిలబడితే అంత స్ట్రాంగ్ గా మీరు ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటారు, ఆరోగ్యాన్ని సంపాదిస్తారు. ఫ్యూచర్ లో మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ బారిన పడకుండా హెల్త్ ని అయితే కాపాడుకోండి. సో ఈ విషయాన్ని అయితే ఇక్కడతో నేను ఈ విషయాన్ని ముగించి, ఒక ప్రోటీన్ పౌడర్ నుంచి మన సప్లిమెంట్స్ మనకి కంపల్సరీ అవసరం కాబట్టి ప్రోటీన్ పౌడర్ గురించి కూడా ఒక విషయం చెప్తానండి 100%. ప్రోటీన్ అనేది మనకు తెలుసు ఒక హెల్త్ ఫుడ్. మన రోజువారీ జీవితంలో ప్రోటీన్ లోపం అయితే లోపంగానే ఉంటే గనక శక్తి లేకపోవడం, వీక్ గా ఉండడం, ప్రోటీన్ తక్కువ ఉంటే మానసిక స్థితి కూడా తగ్గుతుందండి. అంటే మానసికంగా కూడా యాక్టివ్ గా ఉండలేరు, శారీరకంగా యాక్టివ్ గా ఉండలేరు, అంత నీరసంగా ఎవరేమన్నా మనకు చిన్న విషయానికి కోపం వస్తుంది. ఎందుకు? మానసిక స్థితి కూడా సరిగ్గా లేకపోతే 100% మనకి అలాగా ఒక ఉంటదండి. అలాగే ప్రోటీన్ వల్ల లాభాలు, ప్రోటీన్ అనేది అసలు ఎందుకు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది కూడా చెప్తాను. మనం ప్రతి ఒక్క కేజీకి 1 గ్రామ్ తీసుకోవాలండి ప్రోటీన్. ఎందుకు అంటే 1 గ్రాము మనం ఎన్ని కేజీలు ఉంటే అన్ని గ్రాములు అన్నది ప్రోటీన్ తీసుకోవాలి. అలాగే ఎక్సర్సైజ్లు చేసేవాళ్ళు, చాలా కష్టపడేవాళ్ళు, ఎక్కువ కష్టపడతారు చాలా మంది, అంటే బరువు పనులు చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు అయితే 100% ఇంకా మనకి 1.6 వరకు తీసుకోవాలి, అంటే 1.6 గ్రాము వరకు తీసుకోవాలి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా. తర్వాత మనకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు సాఫ్ట్వేర్ తర్వాత ఎక్కువ కదలకుండా కూర్చొని కంప్యూటర్లో ఉండిపోయిన వాళ్ళు, తక్కువ కష్టపడే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి అయితే 1 గ్రామ్ సరిపోతుంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే మనకి అసలు మన ఫుడ్ లో ఏ ప్రోటీన్ ఉంటుందా, ఉంటే కనుక మనం ఎలా తీసుకోగలుగుతున్నాము. సో ప్రోటీన్ ఉన్న ఫుడ్లు మనకు ఉన్నాయండి, లేకపోలేదు. కానీ అవి ఇప్పుడు ఏం తీసుకోవాలన్నా మనకు తెలుసు కదా, ప్రతి ఒక్కటి కూడా ఏదైతే మనం తీసుకోవాలనుకుంటున్నామో ప్రతి దాంట్లోని కల్తీ కెమికల్, మెయిన్ కెమికల్స్. ఒక మంచి అంటే కాయగూరలు భోజనం చేస్తే మంచిది, మంచి ఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము అనుకున్నది ఒకప్పుడు మాట అండి, ఇప్పటికీ కూడా అది మంచిదే కాకపోలేదు. కాకపోతే తీసుకోవడం వల్ల ఏముందండి, మనం పంటలకి పెస్టిసైడ్ వేయడం వల్ల ఫ్రూట్స్ కి అయితే నిల్వ ఉండడానికి దాంట్లో మైనంలో ముంచి తీయడం, దానికి ఇంజెక్షన్లు చేయడం. నేను ఇష్టంగా వాటర్ మిలన్ తినేదాన్ని అండి, ఈ మధ్య అత్తుండడానికి భయపడ్డాను. ఒక ఆ వాటర్ మిలన్ కి ఇంజక్షన్ రెడ్ గా ఉండడం కోసం ఇంజక్షన్ చేశారు దానికి, అది చూశాను నేను. ఆ చూసేటప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత నేను ఒకసారి TV9 లో ఇవన్నీ చూసిన తర్వాత చాలా భయపడ్డాను. ఫ్రూట్స్ తినడం మానేశాను అప్పటి నుంచి, ఎందుకంటే యాపిల్ తిన్నామంటే ఆ మైన ఉందనే భయం, ఆ ఇంజక్షన్లు చేసేస్తున్నారని భయం. అది వాడిపోకుండా ఉండడానికి ఏవేవి పాటించాలో అన్ని పాటిస్తున్నారు. అరటిపళ్ళు అయితే కాయలే దిగుతాయి మార్కెట్ లోకి, అయితే పచ్చి కాయలు దిగుతున్నాయి. రేపటికి అవసరం అనగానే ఒక కెమికల్ ఇస్తున్నారు, ఆ కెమికల్ వాటర్ లో తీసి ముంచి పక్కన పెట్టేస్తే రేపటికి అవసరమైంది రేపు యూజ్ చేస్తారు, ఎల్లుండికి అవసరమైంది ఎల్లుండికి యూజ్ చేస్తున్నారు. ఇలా అంతే తప్ప ఎక్కడ కూడా న్యాచురల్ గా పండింది మనకు దొరుకుతుందా అంటే చాలా కష్టం అండి. మన ఇంట్లో మనం పండించుకుంటే తప్ప, మన తోటలో మనం పండించుకుంటే తప్ప, అది కూడా కెమికల్స్ లేకుండా మనం వాడుకుంటే. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా పాజిటివ్ కదండి, అందరికీ ఒక టాబ్లెట్ వేసుకుంటే మనం ఏదైనా మంచి ఫుడ్ చెప్పినా కూడా ఏం చెప్తారంటే టాబ్లెట్ వేసుకోగానే ఎలా అయితే తగ్గిపోతుందో అన్ని కూడా అలా తగ్గిపోవాలనుకుంటారు. అలాగే పంట కూడా ఫాస్ట్ గా చేతికి వచ్చేయాలనుకుంటారు, లాభాలు ఎక్కువ ఆర్జించాలనుకుంటున్నాము. అయితే అందరం కూడా ఇందులో ఎవరిని తక్కువ చేయట్లేదు, అందరం కూడా అలా ఆలోచించడాన్ని ఈ రోజు మనకి ఈ పరిస్థితులు అనేది 100% వచ్చాయి. లేకపోతే ఇప్పుడు ఫ్రూట్స్ తినాలన్నా కూడా 1-4 సార్లు కడుక్కున్నా ఇంకా ఉన్నదేమో అని ఒక భయమే ఉంటుంది. ఎందుకంటే పెస్టిసైడ్స్,
అంటే పొలాలంటే వెళ్ళేటప్పుడు మనం పొలంలోకి వెళ్ళేటప్పుడు పెస్ట్ సైడ్స్ చల్లడం చూస్తే ఆ భయం వేస్తుంది నాకు. సో మా నాన్నగారు వాళ్ళు కూడా రైతులే, అయినా కూడా నేను చిన్నప్పుడు చూసింది వేరు, ఇప్పుడు చూసింది వేరు. నేను ఎప్పుడో కానీ వెళ్ళను, కానీ అలాంటి దీంట్లో ప్రోటీన్ ఉన్నా కూడా ఏ తినలేకపోతున్నాము. సో ప్రోటీన్లు ఎందులో ఉంటాయి అంటే, నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో గుమ్మడి గింజల్లో ఉంటదండి. నిజంగా గుమ్మడి గింజల్లో అయితే 100 గ్రామ్స్ కి 100 గ్రామ్స్ గుమ్మడి గింజల్లో 19% గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది యాక్చువల్గా. అలా గుమ్మడి గింజలే కాదు, తర్వాత మన ఏంటిది వేరుశనగ పలుకులు దాంట్లో కూడా ఉంటదండి. అలాగే నువ్వులు ఇవన్నీ కూడా చూడండి, వేరుశనగ పలుకులతో మనం నూనె తయారు చేసుకుంటాం కదా. సో వేరుశనగ పలుకుల్లో ప్రోటీన్ ఉంటుంది. ఓకే, నూనె తీసేసిన తర్వాత ఆ ఏదైతే ఆ కింద పడుతుంది కదండి, అచ్చుల్లో ఉంటాయి, అవి కూడా మనం ఏం చేస్తారంటే ఊర్లో గేదెలకి ఆవులకి వేస్తారు. కానీ అందులో చాలా ప్రోటీన్ ఉంటదండి యాక్చువల్గా, మనం తినలేము అది. సో నువ్వులు ఆడించినా కూడా దాంట్లో కూడా చూడండి, దాన్ని ఏమో అంటారు, దాన్ని కూడా అవి కూడా తెలగపిండి, తెలగపిండి అంటారు. సో ఆ తెలగపిండి కూడా యాక్చువల్గా ఇప్పుడు అప్పట్లో కొంత కూరలాగా, ఇప్పుడు కొంతమంది కూరలు వండుకుంటున్నారులేండి, ఎందుకంటే ఎవరైనా వీక్ గా ఉన్నా లేదంటే ఏమైనా మానిన పుండు మానకపోయినా అలాంటి వాటికి ఏం చేస్తారంటే తెలగపిండి వండుకొని తినండి, మునగాకు అది వండుకొని తినమని చెప్తారు. ఎందుకంటే ఆ రెండు తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అలా ఎన్ని ప్రోటీన్ ఫుడ్లు ఉన్నా కూడా మనం తినే తక్కువే కాబట్టి, బాదం పప్పులు ఉంటాయి, ఇవన్నీ తినాలన్నా మనకున్న కాస్ట్కి మనం చేయలేము. సో మనకి ఇప్పుడు ఫస్ట్ 9 రకాల ఆమ్లాలు మనకు అవసరం అండి యాక్చువల్గా. మనకి ఈ 9 రకాల ఆమ్లాలు ఎందుకంటే మనకి గుండె రక్త, ఇందులో ప్రోటీన్ వాడడం వల్ల మనకు వచ్చే లాభాలు ముందు లాభాలు చెప్తానండి. వ్యాధి నిరోధశక్తి పెంచుతుంది, గుండెలోని శ్వాస ఏదైతే మనం యాక్టివ్ గా వర్క్ చేస్తుంది దాన్ని, శ్వాసక్రియ అనేది బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నీరసం అవుతారు కదా, వాళ్ళకి తగ్గిస్తుంది. అలాగే షుగర్ పేషెంట్లకి, మధుమేహం పేషెంట్లకి గుండె రక్తనాళాల వ్యాధి తగ్గించడానికి, స్ట్రెస్ మెయిన్ స్ట్రెస్ ఫీల్ అవుతుంటాం ఇప్పుడు, ఎందుకంటే మనకున్న ఇప్పుడు సురుగుల పరుగుల జీవితంలో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ. స్ట్రెస్ ఒత్తిడి తగ్గుతుంది, ఆందోళన తగ్గిస్తుంది, ఆకలిని తగ్గించి ఎక్కువ నీరసం రాకుండా ఉండడానికి. ఎందుకంటే ఆకలి పెరిగినా కూడా మనం హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువయ్యి అది కూడా మనకు ప్రాబ్లం తెచ్చిపెడుతున్నాయి కాబట్టి, అలా కాకుండా కరెక్ట్ గా మన బాడీ ఏ ప్రొసీజర్ లో ఉండాలో దాన్ని ప్రొసీజర్ లో ఉంచుతుందండి. అలాగే ఎదుగుదల శక్తి, ఎదుగుదల కూడా మన అంటే ఎదుగుదల మన మైండ్ పరంగా కానీ బాడీ పరంగా కానీ ఎదుగుదలగా ఉండేలా పనిచేస్తుంది. మన శరీర బరువులోని 16% ప్రోటీనే ఉంటదండి మన వెయిట్ లో యాక్చువల్గా. ఏదైతే వెయిట్ మనం చూసుకుంటామో అందులో 16% ప్రోటీన్ ఉంటుంది. ఆ తర్వాత మన బాడీ బిల్డింగ్, చాలా మంది బాడీ ఒకటి కరెక్ట్ గా బిల్డింగ్ కరెక్ట్ గా ఉండాలనుకుంటారు, అందులో కూడా ఉపయోగపడుతుంది. తర్వాత కండరాలు, మన కండరాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కరెక్ట్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది. మన జుత్తు అంటే మన హెయిర్ కానీ, తర్వాత స్కిన్ కానీ, కణజాలం అంటే ప్రోటీన్ తో, ఇవన్నీ కూడా మన ప్రోటీన్ తోటే తయారు చేయబడతాయండి. సో వీటన్నిటికీ మన బాడీ మన శరీరంలో రసాయనాలు, ఎంజైమ్లు, హార్మోన్స్, డిఎన్ఏ వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా మన ప్రోటీనే ఉంటదండి. తర్వాత 9 రకాల రసాయన ఆమ్లాలు. ఈ ప్రోటీన్ ఎలా తయారవుతుందంటే, ఒకటి సోయా నుంచి, రెండు పాలు నుంచి తయారవుతుంది. పాలు విరగొట్టి దాని నుంచి కూడా తయారు చేస్తారు. ఇది బ్లడ్ లో కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, తొందరగా కరిగి అంటే మళ్ళీ మనం తీసుకున్న ప్రోటీన్ కూడా తొందరగా కరిగిస్తుంది, తర్వాత జీర్ణం కూడా ఫాస్ట్ గా అయ్యేలాగా తీసుకుంటుంది. ఎందుకు అంటే బాడీ కొంతమందికి చూడండి, ఎంత తిన్నా కూడా నీకు బాడీ ఎక్కలేదు అని అంటారు, అంటే తీసుకోవట్లేదు, బాడీ తీసుకోవట్లేదు అని అంటారు, అంటే తిన్న తిన్నట్టే పోతుంది కానీ బాడీ తీసుకోదు. సో ఇది అలా కాదు, ప్రోటీన్ తీసుకున్న తర్వాత ప్రతిదీ కూడా మన బాడీ తీసుకుంటుంది, జీర్ణమవుతుంది, అలాగే మన ఎముకలు కూడా గట్టిగా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో బయట ప్రోటీన్ పౌడర్, మన ప్రోటీన్ పౌడర్ చూడండి, కొన్ని ప్రోటీన్ పౌడర్ బయట కూడా ఉన్నాయి. సో కొంతమంది బయట ప్రోటీన్ పౌడర్ తీసుకుంటారు, చూడండి మన ప్రోటీన్ పౌడర్ అది కూడా తీసుకొని దానికి దీనికి ఉన్న తేడా చూస్తే ఎనర్జీ అయితే సేమ్ గా ఉంటది, కానీ మన దాంట్లో ప్రోటీన్ 82% ఉంటే గ్రామ్స్, అక్కడ 34 ఉంటదండి. అలాగే ఫ్యాట్ అనేది అంటే షుగర్ అనేది అయితే మనకు 0, అక్కడ ఎంత ఉంటుంది అంటే 29 ఉంటది.
ఫ్యాట్ అనేది మనకి 1.6 అంటే అక్కడ 2.2 ఉంటదండి. యాక్చువల్ గా బయట తీసుకునే ప్రోటీన్ పౌడర్ ఏదైతే ఉందో అలాగా, అలాగే అమైనో యాసిడ్స్ అవన్నీ కూడా. అంటే ఇందులో కార్బోహైడ్రేట్లు ముఖ్యంగా చూడండి, ఆ షుగర్ ఉన్న వాళ్ళు కార్బోహైడ్రేట్లు ఎక్కువ తీసుకోకూడదు అని అంటారు కదా, సో అదే కార్బోహైడ్రేట్లు మనకి మన ప్రోటీన్ పౌడర్ లో 5% ఉంటే బయట తీసుకునే ప్రోటీన్ పౌడర్ లో 51.4 ఉంటదండి. అంటే ఎంత తేడా చూడండి ఒకసారి, అంత ఎక్కువగా ఉంటది. సో మన దానికి బయట దానికి అంత తేడా. ఎవరైనా అసలు ప్రోటీన్ పౌడర్ వాడాలనుకుంటే 100% మన వెజిటల్ ప్రోటీన్ పౌడర్ వాడమనే నేను చెప్తానండి, ఎందుకంటే దానికి దీనికి మీరు తేడా చూసి కూడా 100% మాట్లాడొచ్చు. సో ఇందాకలే చెప్పాను మనకి ఎందులో ప్రోటీన్ పౌడర్ ఉంటుంది ఇవన్నీ కూడా. సో దీని తర్వాత తీసుకుంటే మన వెజిటల్ ప్రోటీన్ పౌడర్ తర్వాత మనం తీసుకునేది ఏంటండి, పిల్లలకి ఇన్వగో ప్రోటీన్ పౌడర్. ఇన్వగో ప్రోటీన్ పౌడరు అసలు మనం చెప్పాలంటే పిల్లలకి నిజంగా సంజీవిని లాంటిదండి. ఇన్వగో ఒకటి, కొలెస్ట్రామ్ ఒకటి. సో ఇప్పుడు నేను ఇన్వగో గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను కొలెస్ట్రామ్ గురించి ఏం చెప్పట్లేదు, ఎందుకంటే పిల్లలకి చాలా మంది చెప్తారు అంత వరకు. ఎందుకు మన ఈశ్వరరావు సార్ కూడా, రాజేష్ ఈశ్వరరావు గారు కూడా చెప్తారు పిల్లలకి అది ఇచ్చిన తర్వాత ఆరోగ్యంగా ఉన్నారని, ఎందుకంటే పిల్లలకి బోన్లో కాల్షియం తక్కువ ఉంటది. అందుకే పిల్లలు కానీ ఏజ్ అయిన వాళ్ళు కానీ పడిపోతే ఫాస్ట్ గా, ఇప్పుడు అందరికీ ఉందిలేండి యాక్చువల్ గా, ఎవరు పడిపోయినా వెంటనే ఫ్రాక్చర్ మ్యాక్సిమం, ఎందుకంటే కాల్షియం ఉండట్లేదు కాబట్టి. సో మన ఇన్వగో ప్రోటీన్ పౌడర్ లో కాల్షియం ఉంటది కాబట్టి బోన్స్ గట్టిగా ఉంటాయి. బ్రెయిన్ ఫంక్షన్ మెయిన్, బ్రెయిన్ ఫంక్షన్ ఎలా ఉంటదంటే చాలా బాగా పనిచేస్తుంది అండి. బ్రెయిన్ ఫంక్షన్ కి వచ్చేసరికి మన వీళ్ళు బిహేవియర్ చాలా మంది చూడండి, కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళు అంటే పెద్దవాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేస్తారు, కొంతమంది అల్లరి చేస్తారు, కొంతమంది మాట్లాడే మాటలకి వాటికి పొంతన లేకుండా మాట్లాడతారు. సో కానీ మన ప్రోటీన్ పౌడర్ వాడిన వాళ్ళు శారీరకంగా ఎదుగుతారు, మానసికంగా ఎదుగుతారు, రోగ నిరోధశక్తి ఉంటుంది. తర్వాత మన ప్రోటీన్ పౌడర్ వాడడం వల్ల వాళ్ళ బిహేవియర్ కూడా మారుతుందండి నిజంగా. ఎందుకంటే ఆరోగ్యపరంగా మనం ఆరోగ్యంగా ఉంటే మనం ఎలా ఉంటాము, ఆరోగ్యంగా లేకపోతే ఎలా ఉంటాం అనేది మనకు తెలుసు కదా. సో చూడండి యాక్టివ్గా ఆరోగ్యంగా ఉన్న రోజు చాలా యాక్టివ్గా హ్యాపీగా ఉంటాము, ఎవరైనా ఏమైనా సరేలే వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకని వస్తాం. సో ఆరోగ్యం బాగాలేనప్పుడు చూడండి ఎవరైనా ఏమనంటే కయ్యమని వాళ్ళ మీద లేస్తాం, ఎందుకంటే పాపం వచ్చేస్తుంది మనకున్న టెన్షన్ లో ఏంటి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేసి. సో అందులోని మనకి విటమిన్స్ కూడా ఎలా అంటే ఏ సి డి బి టూ B12 ఫోలిక్ యాసిడ్ అన్నిటికీ మించి డిహెచ్ఏ ఉంటదండి. డిహెచ్ఏ అంటే అసలు మనకి డిహెచ్ఏ గురించి చెప్తాను. సో ఇందులో మళ్ళీ వే ప్రోటీన్ అని ఉంటది, అది కూడా స్కిన్ ని టిష్యూస్ ని రెండింటిని కూడా చాలా బాగా కాపాడుతుందండి ఇది. తర్వాత పిక్కీ ఈటర్స్ అంటారు కొంతమంది అండి. పిక్కీ ఈటర్స్ అంటే ఏంటి, పిక్కీ ఈటర్స్ అంటే ఏంటంటే తినకుండా మారం చేస్తారు పిల్లలు చాలా మంది, అన్ని తినరు మ్యాక్సిమం తినకుండా ఎగ్గొట్టడానికి చూస్తారు. ఏవైనా వాళ్ళు తిన్నా కూడా చాలా తక్కువ, అంటే వాళ్ళకి నచ్చింది ఏదో కొంతలో తీసుకుంటారు, వాళ్ళకి ఇష్టపడరు అసలు తినడం మీద అసలు మైండ్ పెట్టరు. వాళ్ళు తినిపించడం అంటే కొంతమందికి చాలా గగనంగా ఉంటది. సో వాళ్ళు కూడా మన ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే హ్యాపీగా తింటారండి. ఇది మనకి ఇమ్యూనిటీ బూస్టర్ చెప్పాను కదండి, రోగ నిరోధశక్తి కూడా ఉంటదని. సో డిహెచ్ఏ ఎక్కడ ఉంటది అంటే ఫిష్ లోని, డ్రై ఫ్రూట్స్ లోని ఉంటది. సో పిల్లలకి ఐ అంటే చాలా మంది ఇప్పుడు పిల్లలు చూడండి కళ్ళద్దాలు కూడా పడుతున్నాయి, సో ఐకి సపోర్ట్ గా పనిచేస్తుంది. తర్వాత ఏవైనా దెబ్బలు తగిలినా కూడా త్వరగా మానిపోతాయి, చెప్పాను కదండి బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటది. అంటే కొంతమంది డిమ్ గా ఉంటారు, వాళ్ళని ఏదేని మబ్బుగా ఉంటున్నాడు డిమ్ గా ఉంటున్నాడు అని మనం అనుకుంటాం కదా, సో వాళ్ళు కూడా యాక్టివ్ అవుతారు. తర్వాత కొంతమంది చెప్పిన పని చేయరు కానీ చెప్పలేని పని 10 సార్లు చేస్తాను, అంటే వాళ్ళకి నచ్చింది చేస్తాను అంటారు కానీ మనం ఏం మంచి చెప్పినా కూడా అర్థం చేసుకోరు. కానీ ఇందులో మన ప్రోటీన్ పౌడర్ వాడిన తర్వాత మాత్రం వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ కరెక్ట్ గా ఉండి మనం ఏదైతే చెప్తున్నామో అంటే టీచర్స్ ఏం చెప్పినా అవన్నీ కూడా అవగాహన చేసుకుని చాలా బాగా చదువుతారు. అందుకనే దీన్ని ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వాలని అంటాము, ఎందుకంటే 3 ఇయర్స్ అబోవ్ ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చండి. అలాగే మనం ఫస్ట్ చెప్పిన వెజిటల్ ప్రోటీన్ పౌడర్ 18 ఇయర్స్ నుంచి ఇవ్వచ్చు. సో ఇంకా మన ప్రోటీన్ పౌడర్ లో ఇన్వగో ప్రోటీన్ పౌడర్ లో ఫస్ట్ మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ముందు ఎంఆర్పి అయితే 765 ఉంటుంది అండి, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అయితే 645, మన పీవీ అన్నది
21.50 ఉందండి. అలాగే మనకి వెస్ట్ ప్రోటీన్ పౌడర్ లో ఎంఆర్పి 1190 అయితే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 995, పీవీఏమో 33.17 ఉందండి. చూడండి కంపెనీ అయితే నిజంగా నేను గౌతమ్ బాలి గారికి కానీ కంపెనీకి కానీ మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటానండి, ఎందుకంటే చాలా టైం అయిపోయింది, ఇప్పటికే నేను ఎక్కువ టైం తీసుకున్నాను. సో ఇంకా ఏమైనా ఉంటే మిగతా టైంలో ఇంకోసారి నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏవైనా నాకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా ఏమైనా ఉంటే ఓకే సారీ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వండర్ఫుల్ లీడర్స్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. మీ సక్సెస్ జర్నీ చెప్పారు, ఏ విధంగా వచ్చారు చెప్పారు, ఏ ప్రొడక్ట్ వాడారు చెప్పారు. చూడండి, ఈరోజు ప్రతి ఇంట్లో డబ్బులు ఉన్నాయి లేదని జబ్బులు ఉన్నాయి. మేడం గారు ఫస్ట్ చెప్పారు, ఏం చెప్పారంటే ఈరోజు ఎక్కువగా డయాబెటిక్ ఎక్కువగా వస్తుంది. వాళ్ళ ఇంట్లోనే 3-4 మెంబర్స్ డయాబెటిక్ ఉన్నారు. ఆ ప్రొడక్ట్ వాడిన తర్వాత రిజల్ట్ చూసి ఈరోజు అంచెలంచెలుగా వెదుగుతూ స్టార్ డైరెక్టర్ అనే పొజిషన్ లో ఉన్నారంటే చూడండి ఎంత బిలీవ్ చేశారు. ప్రొడక్ట్ నమ్మారు, సిస్టమ్ నమ్మారు, బిలీవ్ చేశారు. ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు కనెక్ట్ అయ్యారు అంటే కొత్తగూడెం బూట్ క్యాంప్, అక్కడికి నేను ఆల్రెడీ ఒక అప్పుడే క్రౌన్ అయ్యాను. మేడం గారు అక్కడికి రావడం జరిగింది, అప్పుడు అక్కడ స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది. నా ఫస్ట్ బూట్ క్యాంప్ స్పీచ్ అక్కడేనండి. చాలా వండర్ఫుల్ మేడం, గ్రేట్ఫుల్. చూడండి, ఎవరైనా సరే ఎక్కడ కనెక్ట్ అవుతున్నారంటే మీటింగ్స్ లోనే. అంటే నేను పలానా మీటింగ్ కి వెళ్ళాను, నాకు ఇది నచ్చింది, పలానా మీటింగ్ కి వెళ్ళాను, అంటే మీటింగ్స్ యొక్క వాల్యూ కూడా మేడం గారు చెప్పారు. అలాగే నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటంటే మనకి ఎక్కడ జాబ్ చేద్దామన్నా జాబులు లేవు. మీరు డైలీ చూస్తున్నారు, ఒక 2 మంత్స్ బ్యాక్ ఒక పేపర్ లో యాడ్ వేశారు, ఒక స్లీపర్ పోస్ట్ కి 23 లక్షల అప్లికేషన్, అంటే రోడ్డు తుడచడానికి 23 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అందులో చూసుకుంటే ఇంజనీరింగ్ బీటెక్ ఎంబీఏ స్టూడెంట్లు ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఆపర్చునిటీ ఎలా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ మేడం గారు ఒక 3 వీడియోస్ ప్లే చేశారు. రాబోయే రోజుల్లో పని చేద్దామన్నా కూడా అవకాశాలు ఉండవు, ఎందుకంటే 100 మంది చేసే పని ఒక రోబో చేస్తుంటే ఇంకా అవకాశాలు ఎక్కడ ఉంటాయి. రోబోకి ఛార్జింగ్ పెడితే చాలు, మనకంటే ఈ 100 మందికి శాలరీస్ ఇవ్వాలా, వాళ్ళు వస్తారో ఇన్ని రకాల మెంటే ఇక్కడ హ్యాపీ కదా. అంటే రాబోయే రోజుల్లో పని చాలా ఈజీగా అయిపోతుంది, అంటే పని చేద్దామన్నా కూడా మనకి పని అవకాశం లేదు. ఇప్పుడు ఎవరైతే వెస్టేజ్ లో ఉంటున్నారో, ఎవరైతే ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నారో, రాబోయే రోజులంతా మిలియనర్స్ అండి. ఇప్పుడు అందుకే అంటారు గ్రేట్ ప్లేస్ టు వర్క్ మనకి ఇచ్చారంటే సర్టిఫికేట్. నెక్స్ట్ మనకి చూడండి, ఎవరైతే ఈ రోజు వెస్టేజ్ బిలీవ్ చేశారో, రాబోయే 3 ఇయర్స్ లో మీరు అందరూ మిలియనర్స్ అండి. అందుకే మీరు ఏంటంటారు ఇందులో నిలబడండి. జస్ట్ చూడండి మేడం గారు, ఎవరు వచ్చినా రాకపోయినా నిలబడ్డారు, ఈరోజు స్టార్ అయ్యారు. జస్ట్ నిల్చోండి, ఆటోమేటిక్ గా మనకి ఈ బిజినెస్ లో గ్రోత్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. అలాగే మనకి ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అండి ప్రోటీన్ పౌడర్, ఖచ్చితంగా మనకి ఎవ్రీడే ప్రోటీన్ అనేది కావాలి. ఒక మనిషి 50 కేజీలు బరువు ఉంటే 50 గ్రాముల ప్రోటీన్ ఖచ్చితంగా కావాలి. ఆ ఒక ప్రోటీన్ కోసం కూడా ఎక్సలెంట్ గా చెప్పారు. మనకి వండర్ఫుల్ అండి, 20 అమైనో యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. అలాగే మనకి సోయా అండ్ పాల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్రోటీన్ చాలా ఎక్సలెంట్ ప్రోటీన్. పిల్లలకు కూడా ఈరోజు నేను బిజినెస్ చేశానంటే ఫస్ట్ కారణం ఏంటంటే ఇనుగో ప్రోటీన్ పౌడర్ కొలెస్ట్రామ్ అండి. మా పిల్లలకి ఇచ్చిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత ఈరోజు ఈ బిజినెస్ లో ముందుకు వెళ్తున్నాం అంటే అంత అద్భుతమైన ప్రొడక్ట్. ఈరోజు మీరు కష్టపడుతున్నారు, మీరు ఎవరి కోసం అంటే పిల్లల కోసం. మన పిల్లలు హెల్దీగా ఉండాలి, రాబోయే రోజులు మంచి పొజిషన్ లో ఉండాలి అంటే వాళ్ళు హెల్దీగా ఉండాలంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కొలెస్ట్రామ్ అండి ఇనుగా ప్రోటీన్ పౌడర్ ఖచ్చితంగా ఉండాలి. చాలా వండర్ఫుల్ గా చెప్పిన మేడం గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. లేడర్స్ మేడం గారి యొక్క స్పీచ్ ఎలా ఉంది ఏంటి, కొంచెం షార్ట్ షార్ట్ గా మీరు ఫాస్ట్ గా చెప్పాలి, ఒక్కొక్కరికి అడ్మిట్ చేస్తున్నాను. మణికెంబ గారు అడ్మిట్ చేసుకుని మాట్లాడండి మేడం. మణికెంబ గారు మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. అడ్మిట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కుమారి మేడం. గుడ్ మార్నింగ్ అండి. చాలా బాగా చెప్పారండి సెషన్, సెషన్ చాలా బాగా చెప్పారండి. నేనైతే సామర్లకోట నుంచి మాట్లాడుతున్నాను మేడం. నా పేరు మాణిక్యంబ ఈశ్వర్ రెడ్డి గారి టీం అండి, మా ప్లేనర్. చాలా బాగా చెప్పారు మేడం సెషన్ ప్రోటీన్ పౌడర్ గురించి, ఇన్వగా ప్రోటీన్ పౌడర్ గురించి. మీరు చూపించిన 3 వీడియోస్ కూడా చాలా బాగా అనిపించినాయి నాకు. నేను కూడా అదే గోల్ మీద ఉన్నానండి, నేను కూడా గోల్ మీద వర్క్ చేస్తున్నాను. నేను వైజాగ్ మీటింగ్ కి వచ్చినప్పుడు, వన్ డే వర్క్ షాప్ కి వచ్చినప్పుడు మిమ్మల్ని చూశాను నేను. ఓకే మేడం,
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా బాగా థ్యాంక్ యూ చెప్పారు అండి. క్లాస్. సక్సెస్ అంటే స్ట్రగుల్స్ పడితేనే సక్సెస్ వస్తుందండి, ఎస్ మేడం, అందుకే నేను ఇండివిజువల్ స్టార్టింగ్ గా లో. చేస్తాను మేడం బిజినెస్. థ్యాంక్ యూ. ఓకేనండి, ఎస్ నిజంగానండి, మేడం, స్ట్రాంగ్ గా నించోండి, స్ట్రాంగ్ గా చేయండి. ఎందుకంటే మనం ఎవరి కోసం చేస్తున్నామంటే మన ఫ్యామిలీ కోసం. సో మనకి ఇప్పుడు ఎవరు ఎంత స్ట్రగుల్ పెట్టినా సరే మనం సక్సెస్ అయ్యాక మాత్రం వాళ్ళే ఆ ఎన్ని స్ట్రగుల్ పడినా ఈ రోజు సక్సెస్ అయిందని వాళ్ళే పోడతారు, కాబట్టి వాళ్ళ మాటలు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. 100% మనం ఎంత స్ట్రగుల్స్ వచ్చినా దాన్ని ఫేస్ చేసుకుంటూ వెళ్తే కనుక సక్సెస్ అయితే తీసుకుంటాం అండు. ఎస్ మేడం. రోబోటిక్ రోబోలు వస్తాయే, పనులు చేస్తాయి, మనకు పనులు ఉండవు, వచ్చి జాబులు ఉండవు అనేసి చెప్పారండి. ఆ రోబోలు అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయండి. కూలి పనులకు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉండేవారు, ఉడుపులకు మిషన్లు వచ్చేసినాయి. ఆ దమ్ములకి అయితే తాటల్లో పని చేయటం లేదు ఇప్పుడు, అవి కూడా మిషన్లు వచ్చేసాయి. ఆ తర్వాత అయితే కుప్పనూర్పులకి అయితే ఓ రెత్రికాడ 2 గంటలకి తెల్లవారుజామున అది వెళ్ళి పనులు చేసేవారండి. ఇప్పుడు కోత మిషన్లు వచ్చాయి, ఇప్పుడు అవునండి. పని కూడా ఈజీ అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు నార్మల్ పర్సన్స్ కి అయితే పనులు ఉండట్లేదు. అవునండి. అలాగే మనకి ఉద్యోగస్తులకు కూడా రాబోయే కాలంలో రోబోలు వస్తాయి అనేసి మీరు అన్నారు ఎగ్జాంపుల్, నిజమేనండి, అలా కాలం అవునండి. మారిపోతూ ఉంది. అవునండి. కాకపోతే చదువుకున్న ప్రతి మనిషి ఆలోచించాలనేసి నా ఒక కోరిక అండి, నేను అలాగే చెప్తున్నానండి. అవునండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ, థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా బాగా థ్యాంక్ చెప్పారు యూ మేడం మేడం. ప్రోటీన్ పౌడర్ గురించి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. గౌరీ మహాలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు సెక్షన్ అయితే చాలా చాలా బాగుంది మేడం. సార్ గుడ్ మార్నింగ్. చెప్పారు, మేడం చాలా బాగా చెప్తారు, సబ్జెక్ట్ అయితే చాలా బాగా ఇస్తారని. ఆహా, సార్ సార్ చెప్పారు ఒకంత అయితే గనక ఇవాళ మీరు ఇచ్చిన సెక్షన్ అయితే చాలా చాలా బాగుంది మేడం. మీరు చూపించిన వీడియోస్ కానీ అలాగే మీరు చెప్పిన ప్రోటీన్ పౌడర్ వాటర్ గురించి చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మేడం. కవిత గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. మేడం వాయిస్ రావట్లేదు కవిత గారు. మేడం వాయిస్ రావట్లేదు. స్వప్న గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. స్వప్న గారు స్టార్ డైరెక్టర్ మేడం అడ్మిట్ చేసుకోండి. దేవి శ్రీనివాస్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గారు గుడ్ మార్నింగ్. మేడం గారు మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, బాగున్నారా మేడం? బాగున్నాను మేడం, బాగున్నాను. సెక్షన్ అవుతే సూపర్ మేడం, ప్రతిదీ ఇచ్చండి, ఎవరు ప్రతిదీ చెప్పారు మీరు అయితేనే. ఏంటంటే మనం ప్రోడక్ట్ వాడకుండా ఎవరికి చెప్పకూడదని ఏంటి, మీరు థాయిలాండ్ వెళ్ళడం ఇది చెప్పారు మేడం, చాలా ఎక్సలెంట్ అండి. మీరు ఇంచి అయితే మేము చాలా నేర్చుకుంటాం శాంతి కుమారి మేడం గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మేడం. చాలా ఎక్సలెంట్. ఓకే మేడం, చాలా బాగా చెప్పారు. నాకు అయితే ఇప్పుడు స్టార్ కంప్లీట్ అయిపోయింది మేడం ఈ నెలతోటి. ఓ కంగ్రాచులేషన్స్ మేడం, మీరు చాలా బాగా థ్యాంక్స్ మేడం. కష్టపడతారు నాకు తెలుసు కదా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. కంగ్రాచులేషన్ మేడం, స్టార్ కంప్లీట్ చేసినందుకు దేవి గారు కంగ్రాచులేషన్ మేడం. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం, గాడ్ బ్లెస్ యూ. బి లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. పి లక్ష్మి గారు అన్మ్యూట్ అవుతుందండి, మాట్లాడండి. కవిత గారు అనిల్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. అనిల్ రెడ్డి గారు. హాయ్ టీమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. మై సెల్ఫ్ అనిల్ గుడ్ రెడ్డి మార్నింగ్ ఫ్రమ్ సార్. తిరుపతి. మై అప్లైంట్ మై పిఆర్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఈశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ శాంతి మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. చాలా అద్భుతంగా ఇచ్చినారు మనం. ఎలా మనం ప్రోడక్ట్ మనం వాడకుంటే ఎవరికి ఏది చెప్పకూడదు. ప్రోటీన్ పౌడర్ గురించి చాలా ఎలా అంటే ఏజ్ నుండి వాడాలో దాని గురించి చాలా ఎక్సలెంట్గా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మీరు
ఇదేలాగా మేము మాట్లాడేలాగా జూమ్ లో మీరు మాట్లాడడానికి చాలా భయంగా ఉంది స్టార్టింగ్ అని చెప్పినారు, మాకు అలానే ఉంది మేడం కొత్తగా అవునండి, జాయిన్ అయ్యాను. మాట్లాడుతుంటే ఆటోమేటిక్ గా మనం జూమ్ లో అలా అటెండ్ అయ్యి మాట్లాడుతుంటే వచ్చేస్తుందండి. నేను అలా స్టార్టింగ్ జూమ్ లో మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు స్టేజ్ మీద మాట్లాడగలుగుతున్నాను అంతే. ఓకే ఓకే మేడం, ఎక్సలెంట్ గా ఉంది మేడం, ఎక్సలెంట్ గా ఉంది సార్. ఎస్ థ్యాంక్ యూ సార్, సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరందరూ డెవలప్ అవ్వాలని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తప్న గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే లెడర్స్, ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసుకోండి, మనకి టైం కూడా అయింది కాబట్టి సెక్షన్ అయితే క్లోజ్ చేస్తున్నాను. రామలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. వర్షాల వలన ఓపెన్ అవ్వట్లేనట్టు సార్, ఎస్ అవ్వట్లేనట్టు ఎస్ అందువల్ల, లేకపోతే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేశారు. రామలక్ష్మి గారు గుడ్ మాట్లాడండి. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ అండి మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ వాయిస్ ఉందే ఎక్సలెంట్ మేడం. మీ వాయిస్ వింటే ఎవరికైనా పడుకున్న వాళ్ళకైనా అది మెలకు వచ్చేస్తుంది, అంత బాగుంది మేడం వాయిస్. మీటింగ్ లో అయినా ఎవరైనా కునుకు తీసినా మీ వాయిస్ వినేసరికి టక్మని లేవలసింది. అందరూ స్లోగా మాట్లాడతారు, మీరు మాత్రం చాలా గట్టి మాట్లాడతారు. ఎక్సలెంట్ ఉంది మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సెక్షన్ అయితే సెక్షన్ చాలా బాగుంది మేడం. మీరు చెప్పారు కదా మేడం ఏంటది బీఈడీ బీటెక్ అందరు చేసిన వాళ్ళకి ఎవరికి జాబులు లేవు. నెక్స్ట్ ఏంటంటే పరికరాలన్నీ రోబోలు వచ్చేస్తున్నాయి, ఇంకా చేయడానికి పనులు ఏం లేవు అంటే ఆ చదవలేని వాళ్ళు ఉంటారు కదా మేడం విలేజ్లు అంటే, వాళ్ళకి పనులు లేక కూలి పనులు లేక వాళ్ళు టౌన్ కి వచ్చేసి వాళ్ళకి కూడా ఇక్కడ కూడా పనులు లేక చాలా ఇబ్బంది పడి పిల్లల్ని చదివించుకోవడానికి కూడా ఇబ్బందిగానే ఉంటది మేడం. అందులో నేను ఒక దాన్ని కూడా. సో నేను ఇప్పుడు బయట నేను బయట చేసుకుంటూ ఇప్పుడే 8:30 అయింది ఇంటికి వచ్చాను, వెంటనే మీ జూమ్ వెంటున్నాను మేడం. సో ఓకే మేడం, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ మంచి అవకాశం, మన వెస్టేజ్ అవకాశం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నేను ఎక్స్ట్రా ఎస్ మేడం, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అందరూ కూడా ఇలా అందరూ తెలుసుకుని వెస్టేజ్ లో జాయిన్ అవ్వి అందరూ ప్రతి ఒక్కరు బాగుపడాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ ఓకే యూ మేడం, మేడం, థ్యాంక్ యూ గ్రేట్ మేడం, వెస్టేజ్. నిజంగానండి. ఎందుకంటే ఉదయం ఎప్పుడో వెళ్ళి ఈ టైం వరకు వర్క్ చేస్తున్నారంటే నిజంగా గ్రేటే. ఇది చేస్తూ వెస్టేజ్ చేయాలనుకుంటున్నారు నిజంగానే. మనకి టైం ఫ్రీడమ్ మొత్తం మన వెస్టేజ్ లో ఉన్నది ఏంటంటే మనీ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ అన్ని కూడా ఉంటాయి, ఆరోగ్యం గురించి అన్ని ఉంటాయి. సో దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది అసలు లేదండి టైం అంటే టైం లేదని అంటారు మెయిన్, కానీ చెయ్యాలనుకునే వాళ్ళకి ఎలాగైనా టైం ఉంటదండి. మనం వద్దనుకుంటేనే టైం ఉండదు. సో చెయ్యాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీకులాగా ఆదర్శంగా తీసుకొని చెయ్యాలని నేను అంటాను. నేను ఖచ్చితంగా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సూర్యనారాయణ గారు అడ్మిట్ చేసుకోండి సార్. సూర్యనారాయణ గారు సార్, గుడ్ సార్, మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అమ్మా మీ సెషన్ నేను మొత్తం విన్నాను ఈరోజు. ఎప్పుడు 8:30 రావడం అనేది కష్టమే కానీ ఈరోజు వచ్చాను. మొత్తం అంతా మొత్తం జూమ్ అంతా మీరు చెప్పినటువంటి క్లాసులన్నీ, మీరు పడినటువంటి మొట్టమొదటి నుండి మీరు వాడినటువంటి ప్రొడక్ట్స్ అవన్నీ కూడా మేము కూడా అవి ఆచరించి తూచే తప్పకుండా పాటిస్తామని నేను అనుకుంటున్నాను. కంపల్సరిగా మీరు చేసే విధంగానే నేను కూడా ముందుకు పోవాలని ప్రస్తుతానికి బ్రాంచ్ డైరెక్టర్ లో ఉన్నాను. ఈ డిసెంబర్ కల్లా నేను కూడా స్టార్ కంప్లీట్ చేయాలనే కోరికతో నేను ముందుకు వెళ్దాం అనేది చేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి సార్ కి, ఈశ్వర్ సార్ కి, మరి మీకు అందరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అమ్మా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గట్టిగా చేయండి సార్ స్ట్రాంగ్ గా, ఎందుకంటే థ్యాంక్ యూ. ఇప్పుడున్న దీంట్లో మనము చేద్దాంలే అని కాకుండా ఖచ్చితంగా చెయ్యాలి అని ఒక గట్టి కాన్సెప్ట్ తో చేయండి. చూడండి మొన్న మనకి బూట్ క్యాంప్ లో చూడండి, వాళ్ళు తక్కువ టైంలో 4-5 లక్షలు 6-7 లక్షలకి వెళ్ళిపోయారు ప్రతి ఒక్క స్పీకర్ కూడా. ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు తక్కువ ఓకే టైంలో ఓకే వెళ్ళాలండి.
అంటే వాళ్ళు ఎంత కసిగా చేశారన్నది మనం అర్థం చేసుకోవాలి. ఆ అదే మేడం గారు చెప్పిన చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంత అంటే కవిత మేడం గారు, కవిత మేడం గారు కవిత దెబ్బలు తగిన మేడం అంటే అంటే అన్నిటికీ మించండి పిల్లల్ని వదిలేసి వెళ్ళడమే చాలా పెద్ద ప్రాబ్లం అండి ఎవరికైనా. అవును ఒక అంటే వదిలేసి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి వాళ్ళు ఎలా ఉంటారో అన్న ఒక భయం అయితే ప్రతి ఒక్కరికి ఉంటది. కానీ అంటే దాన్ని కూడా ఫేస్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అంత ఫేస్ చేసి అలా చేశారనేటప్పుడు నేను సిగ్గుపడ్డాను. ఎందుకంటే ఒకవే బాధ అనిపించింది. ఎందుకంటే మనం వెళ్ళే ఫీల్డ్ లో చాలా బాగా మేము కొన్ని ఫేస్ చేసాము అవన్నీ గుర్తుకొచ్చి ఒక బాధ అయితే పిల్లల్ని వదిలేసి వెళ్ళి మళ్ళీ అంటే నేను పెద్ద కొడుకులు నాకు అయినా వాళ్ళు వదిలేసి ఒక 2 రోజులు ఎటైనా వెళ్ళి తిరిగి వచ్చారు కళ్ళు ఏం తిన్నారో ఎలా ఉంటున్నారో అని నేనే టెన్షన్ పడతాను. ఒక అదే చిన్న అదే పిల్లలు వదిలేటప్పుడు అదే ఎంత టెన్షన్ పడతారు. వాళ్ళంత కసిగా చేశారంటే అంతకు మించి మనం చేయాలండి అంతే. అది మన చేయాలి అప్పలైనరికి మనం ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా మనం గట్టిగా సక్సెస్ అవడం అండి. మన సక్సెస్ అయితేనే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ థ్యాంక్ యూ, యూ వెరీ థ్యాంక్ యూ మచ్. సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏ రాజలక్ష్మి గారు చేస్తున్నారు మేడం? గుడ్ మార్నింగ్ ఈశ్వర్ సార్, గుడ్ మార్నింగ్ శాంత గుడ్ కుమార్ మార్నింగ్ మేడం. మేడం, మేడం సెక్షన్ గుడ్ మార్నింగ్. అయితే సూపర్ ఉంది మేడం. థ్యాంక్ ఇది యూ మేడం. ఇది సెకండ్ టైం మేడం నేను వింటాము. మార్నింగ్ జూమ్ సెక్షన్ విన్నాను, ఇవాళ వింటున్నాను. ఓకే మిమ్మల్ని మేడం. వైజాగ్ బూట్ క్యాంప్ కూడా చూసాను అండి, ఎంత యాక్టివ్ గా ఉంటారు అంటే ఇప్పుడు అర్థమైంది ప్రోటీన్ పౌడర్ వాడుతున్నారు అనమాట. నిజంగా సప్లిమెంట్స్ సూపర్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ, బూట్ థ్యాంక్ క్యాంప్ యూ. అయితే నిజంగా బూస్టింగ్ వస్తుంది. మీరు అన్నట్టుగా మేడం వాళ్ళు మూర్తి వాళ్ళు మటుకు చాలా ఎక్సలెంట్ గా చేశారు. అక్కడి నుంచి వచ్చినాక మనం ఆగకూడదు మేడం. అవును మీ మేడం, అవును. సెక్షన్ మళ్ళీ టూర్ కి వెళ్ళిన విషయం అన్ని బాగున్నాయి మేడం, ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్స్ మేడం, మీరు అనుకున్న గోల్స్ అన్ని నెరవేరాలి. నేను ఈ మంత్ బ్రాంచ్ అవ్వాలి అని చేస్తున్నాను మేడం. నెక్స్ట్ మంత్ కంపల్సరీ బ్రాంచ్ అవుతాను. 2600 పేవీ పెట్టుకున్నాను మేడం టార్గెట్. మీ అందరు బ్లెస్సింగ్స్ మా టీమ్ కి ఇవ్వండి మేడం. లేదు మేడం, ఖచ్చితంగా చేయండి. 3000 పెట్టుకోండి, 10,000 అబవ్ కొట్టండి. కొడితే మళ్ళీ అంటే మీ చెక్ చూసి మళ్ళీ ఫాస్ట్ వస్తారండి 100%. థ్యాంక్ యూ అంటే మేడం. మన చెక్ మన చెక్ చూసారంటే అప్పుడు ఎప్పుడైతే మనం వినలేదు అనుకున్న వాళ్ళందరూ మన చెక్ చూసాక వస్తారు. కాబట్టి మనం కొంచెం టార్గెట్ ఎక్కువ పెట్టుకొని చేసామంటే మనకి సరే 2600 వచ్చినా పర్వాలేదు, కానీ మీరు 3000 పెట్టుకోండి మేడం. 100% అవుతుంది. మీ మైండ్ లో ఏదైతే పెట్టుకుంటారో అదే జరుగుతుంది. ఎస్ మేడం, అంటే చెప్పిన వాళ్ళందరూ ఏంటంటే మేము ఆల్రెడీ చేసాము, మేము ఆల్రెడీ చూసాం అనేసి అందరు రిజెక్ట్ చేస్తున్నారు మేడం. అలాగే ఇలా మేడం, బూట్ క్యాంప్ కి వెళ్ళి ఇలా జూమ్ కి అటెండ్ అవుతుంటేనే మనలో మళ్ళీ జోస్ అనేది వస్తుంటారు అనమాట. అవును మేడం, అవునండి. మేము ఉండేది హైదరాబాద్ అనమాట. నా పేరు రాజేష్ ఉండే హైదరాబాద్, మా పేరు మహేష్ సార్ మేడం. ఓకే సార్, ఓకే మేడం, ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కవిత గారు, లేడర్స్ స్వీట్ అండ్ షార్ట్ గా ఇవ్వండి, మనకి టైం అవుతుంది కాబట్టి. ఫీడ్బ్యాక్ 1 మినిట్ లో ఇవ్వండి, జస్ట్ ఒక 30 సెకండ్ లో. థ్యాంక్ యూ మేడం. కవిత గారు అన్మ్యూట్ చేసి మేడం, మాట్లాడండి. మేడం గుడ్ మార్నింగ్, మేడం గుడ్ మార్నింగ్, మేడం థ్యాంక్ యూ, మేడం బాగా చెప్పారు మేడం. నీ పేరు లక్ష్మి, మాది పాలవాక మేడం. చేస్తున్నాను మేడం. అవునండి. నాకు ఇప్పటి వరకు ఏం చేయాలో ఏంటో తెలియలేదు మేడం, కానీ మీరు చెప్పగానే సూపర్ గుడ్ మేడం మైండ్ ఎక్కింది. చెప్పండి, లేడీస్ అందరినీ కూర్చోబెట్టి ఒకటే చెప్పండి. సీరియల్స్ మీరు మన సీరియల్స్ చూస్తే చూసిన వాళ్ళు అంటే టీవీ వాళ్ళు బాగుపడతారు. ఇక్కడ మనం ఈ స్టేజ్ లో వర్క్ చేస్తే మన ఆరోగ్యం బాగుంటది, మన ఫ్యామిలీ బాగుంటది, మనం బాగుంటాము. చూడండి, మనీ ఉంటేనే హనీ ఉంటది. ఇది ఒక్కటి గట్టిగా పెట్టుకుంటే మనీ ఎక్కడైతే ఉందో మీ ఆరోగ్యం ఆటోమేటిక్ గా చూడండి సెట్ అయిపోద్దండి. ఎందుకంటే మనకు టెన్షన్స్ కానీ ట్రబుల్స్ కానీ ఉండవు అక్కడ. చాలా మంది లేడీస్ సీరియల్స్ లో గడిపేస్తారండి ఎక్కువ. అదే టైం ఎక్కువ లేదు సార్, వాటి మీద కూడా సెషన్ తీసుకుంటాను. టైం లేదు కాబట్టి ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. రవణమ్మ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మార్నింగ్ ఈశ్వర్ సార్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శాంత కుమారి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. రియల్లీ సెక్షన్ చాలా 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 బాగుంది మేడం, నిజంగా చాలా బాగుంది. మీ టెస్ట్ మెను కానివ్వండి, మీరు చెప్పిన సెక్షన్ ప్రోటీన్ పౌడర్ అంటూ మన సప్లిమెంట్స్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు మేడం. 100% నిజం మేడం. ఎందుకంటే నేను నిజం చెప్పాలంటే నేను కూడా ఇన్కమ్ గురించే వచ్చాను, ఇంట్లో సప్లిమెంట్స్ అవన్నీ యూజ్ చేశాను, చాలా రిజల్ట్ వచ్చింది. కానీ ఏంటి అంటే ఇంట్లో రిజల్ట్ కదా, బయట వాళ్ళు ఏంటంటే బిజినెస్ పరంగా చెప్తున్నారేమో నా థాట్ లో ఉండేది.
కానీ రీసెంట్ గా సప్లిమెంట్స్ అనేది నా లైఫ్ ఫ్రెండ్స్ కి కొత్త డిస్ట్రిబ్యూటర్స్ కి ఇవ్వడం జరిగింది. ఆ సప్లిమెంట్స్ రిజల్ట్స్ చెప్తూ ఉంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. 100% అనేది టీమ్ బిల్ అవుతుంది. ప్రెజెంట్ అయితే బ్రాంచ్ డైరెక్టర్ గా ఉన్నాను. నన్ను బ్లెస్ చేయండి మేడం. సిల్వర్ కి ట్రై చేస్తున్నాను. ఈ మంత్ కంపల్సరీ అవుతాను మేడం. మీరు బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. తప్పకుండా మేడం, మీరు స్ట్రాంగ్ గోల్ అనేది స్ట్రాంగ్ గా పెట్టుకుంటే 100% అవుద్దండి. స్ట్రాంగ్ గా పెట్టుకోండి మేడం, ఎందుకంటే మనకి ఏం కావాలి, చాలా మంది రిజెక్ట్ అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే వాళ్ళు వద్దన్నారు వీళ్ళు కాదన్నారు. కాదండి, మనకు అది కాదు. మనము ఏదైతే అవ్వాలనుకున్నామో అది ఒకటే మన మైండ్ లో ఉండాలి. ఇంకేవి వినబడకూడదు, మనం నెగిటివ్ ఏమి వినబడకూడదు. అది మైండ్ లో పెట్టుకుంటే 100% సక్సెస్ అవుతారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సప్న గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. వాళ్ళకి కనెక్ట్ అవ్వలేనట్టు ఉంది సార్. నాగమణి బాలాజీ గారు అడ్మిట్ చేసుకున్నారు. సార్ మేడం గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. సార్ శాంతి కుమారి మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. మేడం చాలా బాగుంది సెషన్, ఎక్సలెంట్ గా ఉంది మేడం. పిన్ టు పిన్ మాకు కొత్త అంటే కొత్త వాళ్ళకి మాత్రం చాలా ఎక్సలెంట్ గా అర్థమయ్యేటట్టు ఒక లేడీ ఇంట్లో ఉండి హెల్త్ అయినా కూడాను ఏదైనా కూడాను ఎలా చెప్పాలంటే బ్రీఫ్ గా చెప్పారు మేడం. ఇంత ఈజీయా అని అని అరటిపండు తొక్క తీసి నోట్లో పెట్టినట్టు చెప్పారు మన వాళ్ళకందరికీను. చాలా ఎక్సలెంట్ గా ఉంది సెషన్. అలాగే ఏ టెక్నాలజీ మీ దగ్గర విన్నాను, ఏ ఏ అంటే ఇంత చదువుకున్నాం గాని ఏదో అబ్జర్వేషన్ లేదు. ఏ అంటే ఏదో కంప్యూటర్ ఏదో అనుకుంటున్నాం గానీ అంత మైండ్ దాని మీద పెట్టలేదు. కానీ మీరు చెప్పిన తర్వాత నేను ఇక్కడ మా హస్బెండ్ కి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మేడం. మీరు చెప్తుంటే వింటుంటే వాళ్ళు ఏదో నా మీద సెటైర్లు వేస్తుంటే నేను వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అనమాట. సో ఇలా ఉంటది ఇన్ ఫ్యూచర్, ఇలా ఉంటది నీట్ అంటే జాబ్స్ ఎవరికి కూడా ఉండవు. సో ఇప్పుడే మనం అనేది చూసుకోవాలి, అంటే దీపం ఉండగానే వీళ్ళు చక్క పెట్టుకోవాలనేది ఉద్దేశంతో మనం చూసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళతో నేను ఆర్గ్యూ చేసి మరీ చెప్తున్నాను అనమాట. మీరు చెప్తుంటే నాకు అర్థమైంది ఈరోజు, అంటే వింటున్నాను కానీ అంత అర్థం అవ్వలేదు, బట్ మీరు చెప్పింది ఈరోజు మైండ్ కి ఎక్కింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ గోల్స్ అన్ని కూడాను త్వరలో మంచి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే మాత్రం పొజిషన్ లో ఉన్నాను, 2 LOBs కోసం ట్రై చేస్తున్నాను మేడం. LOBs తోనే గోల్డ్ క్వాలిఫై అవ్వాలని టార్గెట్ అయితే పెట్టుకున్నాను మేడం, దాని ప్రకారంగా ట్రై చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్ మేడం. అందరూ కూడా సెల్ కొట్టు చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే దాని వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయనేది మనకి మొత్తం వీడియో వచ్చేస్తుంది అండి. ఆ వీడియో అంతా విన్నాక ఫాలో అవ్వమనండి. ఏదైనా చెప్పానండి ఎవరికైనా, అది గట్టిగా చెప్పండి మీరు స్ట్రాంగ్ గా. ఎందుకంటే విత్తే అంటేనే మనం స్ట్రాంగ్ గా మన ప్రొడక్ట్స్ వాడితేనే స్ట్రాంగ్ గా ఉంటాము, అలాగే మనకు వచ్చే ఇన్కమ్ బట్టి కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతాము. సో మీరు అది చెప్పండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అన్నది మీరు నెట్ లో కూడా వచ్చేస్తుంది కంపల్సరీ. దాని వల్ల ఉపయోగాలు అంటే దాని వల్ల ఉపయోగం ఎంత ఉందో, మ్యాన్ పవర్ ఎంత తగ్గిపోతుంది అన్నది మనకు తెలిసిపోతుందండి. అవును మేడం. అవును అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, ఫైనల్ గా లాస్ట్ కి డాక్టర్ రాజు గారు అన్మిట్ చేసుకుని మాట్లాడండి సార్. డాక్టర్ రాజు గారు పల్పేటలు అందరూ వస్తాను చెప్పు సమ్మని అని చెప్పాను. డాక్టర్ రాజు గారు సార్ గుడ్ మార్నింగ్, అన్మిట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సెషన్ చాలా బాగుంది మేడం. శాంతి కుమార్ మేడం ఎక్సలెంట్ మేడం, చాలా చాలా ఎక్సలెంట్. అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది మీరు చాలా ఈజీగా చెప్పారు. ఫ్యూచర్ లో జాబ్స్ పరిస్థితి ఏంటి, ప్రెసెంట్ ఎంత చదువుకున్నా సరే ఎంప్లాయ్మెంట్ అనేది అసలు ఎవరికి ఉండట్లేదు, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఫ్యూచర్ కళ్ళ కట్టుగా చాలా క్లియర్ గా చెప్పారు మేడం. చాలా ఎక్సలెంట్ అండి. వెస్టేజ్ పవర్ ఏంటో, వెస్టేజ్ లో ఉంటే ఎలా ఉంటది అనేది మీరు అందరికి ఎగ్జాంపుల్ చూపించారు. నిజంగా గ్రేట్ మేడం, గ్రేట్ సెషన్ అండి. చాలా సింపుల్ గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిగా ప్రతి ఒక్కరు వెస్టేజ్ ని సీరియస్ గా తీసుకోవాలనే ఉద్దేశంతో చాలా బాగా కాన్సెప్ట్ చెప్పారు మేడం. అంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ లో యాడ్ అవ్వలేదు మేడం, లేట్ గా యాడ్ అయ్యాను. సో అందుకే నేను ఫీడ్బ్యాక్ నేనేమి హ్యాండ్ రైజ్ చేయలేదు. పర్వాలేదు సార్, పర్వాలేదు. బట్ మీరు ఏంటంటే టెక్నాలజీ గురించి చెప్పారు కదా, ఫ్యూచర్ లో మనకి హ్యూమన్ బీన్స్ కంటే వీళ్ళు ఎక్కువ రోబోట్స్ ని యూజ్ చేస్తారు, ఆ టైంలో నేను యాడ్ అయ్యాను. అవును సార్. సో అందుకోసం నేను హ్యాండ్ రైజ్ చేయలేదు. కంపల్సరీ రాబోయే యుగం అయితే అదే సార్ ఖచ్చితంగా. అవును మేడం. ఎస్ మేడం, ఎగ్జాక్ట్లీ. సో సూపర్ మేడం, సూపర్ సెషన్. ఈశ్వర్ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ఫైనల్ ఒకరు ఉన్నారు, భాగ్యలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. భాగ్యలక్ష్మి గారు భాగ్యలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. చాలా మందికి అన్మ్యూట్ అవ్వట్లేదు. ఓకే లీడర్స్, ఓకే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఒక మంచి సెక్షన్ ఇచ్చారు, వండర్ఫుల్. మీ సక్సెస్ జర్నీ చెప్పారు, అలాగే ఫ్యూచర్ బిజినెస్ కోసం చెప్పారు. ఫ్యూచర్ లో ఎలాగో ఎంప్లాయ్మెంట్స్ ఉండవండి, ఖచ్చితంగా వెస్టేజ్ అయితే మీరు ఖచ్చితంగా బిలీవ్ చేయాలని చెప్పారు. అలాగే ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా చెప్పారు, అద్భుతమైన ప్రొడక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ మేడం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. లీడర్స్ ఏదైతే సెక్షన్ చెప్పారు మేడం గారు, మళ్ళీ వినాలి అనిపిస్తే మీకు ఈశ్వర్ రేజైటీ అనే ఛానల్ ఉంటుంది యూట్యూబ్ లో, మీరు మళ్ళీ మళ్ళీ వినొచ్చు. మీ యొక్క లీడర్స్ కూడా ప్రమోట్ చేసుకోవచ్చు, విని మీరు డెవలప్ అవ్వాలని కోరుకుంటూ. ఎంత మంచి సెక్షన్ ఇచ్చిన మేడం గారికి ఒకసారి వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అలాగే రేపు ఇంకొక లీడర్ తో ఇంకొక సెక్షన్ తో కలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు కూడా ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.